రామయ్య గారు ఏటి బాబు కట్టపడడం జాతర దగ్గరికి వెళ్ళకుండాను మీరు వెళ్ళండి బాబు ఈ పని నేను చూసుకుంటాను. జాతరలు అవి దేవుడికి సంబంధించిన వారం రా, ఇది మన తిండికి సంబంధించిన వారం. అయ్యగారి దగ్గర మాట వస్తుంది. అసలే గుంటనక్కల ఎదురు చూస్తున్నాడు నరసింహంగడు. మనం ఈ జాతరతో కూర్చుంటే సరిపోతున్నా, ఆ రామయ్య గారు మరీ మితిమీరిపోతున్నాడు. ఆడి సేను తడిసేదాకా మన శాలకి నీళ్లు వదలనంటాడా? ఏటా ఉన్న గొడవేగా, అయినా పాలేరుగాడికి అని తలబిరిసి ఏంటంటారు. ఇంకో విషయం, ఏటా జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు, పొలం చూస్తానికి వెళ్తాడుగా, అక్కడేవో చూపు చూసుకుంటే పోలే. సమయానికి గుర్తు చేసేవరా రాని, ఊరంతా జాతర గొడవలో ఉంటుంది, ఏదో రకంగా గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరిని లేపేయాలి. పదండి. ఈ జాతరలు ఏంటో ఈ గొడవలు ఏంటో, కళ్ళు దాయి చల్లగా తొంగుంటే కళ్ళుకి అమ్మవారు వచ్చి కావలసినంత కళ్ళు ఇస్తుందిరా. నా మాట ఏనరా? రామయ్య గారు అయ్యగారు వస్తున్నారు. చండాలి బాబు, ప్రయాణం సుఖంగా జరిగిందండి? సుఖంగానే జరిగింది కానీ ఏమిటయ్యా ఇది? తిండి దెబ్బలు మానేసి ఎప్పుడు ఈ చేను దగ్గర పడుతున్నావుట? గట్టు బాబు, ఆ గట్టు గట్టు లేకపోతే చచ్చిపోతావా ఏమిటి? అక్కడ మీ ఆవిడ నీ భోజనం కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళు. అది కాదు బాబు. ఏహీ కాదు కానీ నువ్వు వెళ్ళి భోజనం చేసిరా. నువ్వు వచ్చే వరకు నేను కాపలా ఉంటానుగా. బావా, ఆ 10 పైసలు బిళ్ళ పట్టా మీద పెట్టాను, రైలు వెళ్ళిన తర్వాత పెద్దదైపోతుంది, అప్పుడు దానికి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తాను. నా మెళ్ళ వేస్తానంటావే? అవును, నీ మెళ్ళలోనే వేస్తాను. ఇదిగో కొట్టనంటే ఒరే డిప్పకాయ బావా, ఇదిగో డిప్పకాయ గిప్పకాయ అన్నావంటే తంతాను. అత్తయ్య అత్తయ్య చూడత్తయ్య బావా. ఏం సరోజా, ఏం జరిగిందమ్మా? అదేమో 10 పైసలు బిళ్ళ పట్టాల మీద పెట్టాను, అది పెద్దదవుతుగా, దానికి తాడు కట్టి నా మెళ్ళ వేసుకోవాలంటమ్మా. పిచ్చిదానా, దానికి ఏడిపోయిందికే. ఇంకొక 10 ఏళ్ళకు నీ మెళ్ళ బంగారు పంగళసూత్రం వేస్తాడు. నేను చచ్చినా వేను, ఇది ముండిది. ఒరే టిప్పకాయ బావా, నువ్వు వేయకపోతే నేనే నీ మెళ్ళ వేస్తాను. ఎందుకురా అలా ఉడుకుంటావు? ఇప్పుడు అదేమందని లేవండి, మీ అందరికి అన్నాలు పెడతాను. నీకు సొంత కొడుకు కన్నా మేనకోళ్ళు ఎక్కువైపోయిందని మాట. బాగుంది, తల్లి లేని పిల్ల ఎవరికైనా ఎక్కువే. కూసండి, అన్న పెడతాను. నల్లం పోయినా మీ అన్నయ్యకి బుద్ధి జ్ఞానం వచ్చినట్లేదు. ఎంతసేపు తాటి చెట్టు కింద ఇల్లు కట్టుకుని కలు తాగుతూ కూకుంటాడు తప్ప బాధ్యత ఏం పట్టినట్లేదు. క్షమించునా తల్లి, బేగ కూడేటేమా. ఆడు చెట్టెగాడు, దిగేటప్పుడు మనం ఆడు ఉండాలి, లేకపోతే పులిసిపోద్ది. నువ్వు కూడా ఏదైనా చెట్టెక్కి దూకి సావరా. సిగ్గులేదురా నీకు? శివునెత్తులు నాడికి సిగ్గు ఉంటది నా చెల్లి. మనం అంటూ ఉన్నది కళ్ళు. నీ తిట్లు నా కొత్త కాదు, బాయ్ పరాయడు కాదు. కూడెట్టే చేను దగ్గర నరసింహడు ఐగారితో గొడవపడుతున్నాడండి. మర్యాదలు మర్చిపోతున్నావు. ఏడు చేత పెట్టి ముందు నీళ్లు మా శాల కొలిపెట్టి వెళ్ళిపో. ఎంతసేపు చెప్పినా ముడికేస్తున్నావు. ఇక్కడ ఎవరు గాలు దొరుకోలేదు, అడుగు ముందుకేశారంటనా? భగవంతుడు నాకు చాలా అన్యాయం చేశాడు బాబు గారు. నేను తాగినా తంతనాలన్నా పేడల్లా చూసుకునే నా చెల్లి బాబా ఒక్కసారే బలైపోవడం నా దురదృష్టం. బాధపడకు నాగయ్యా, మీ బాబా చెల్లెలు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. వద్దు బాబు వద్దు, ఈ డబ్బు నా రేడి చేసుకోదు. ఇది నా చెల్లి తీసుకొస్తుందే, బావని తీసుకొస్తుందే, ఆ పిల్లలకి తల్లిదండ్రులు తీసుకొస్తుంది. వద్దు బాబు వద్దు. కాదనకు నాగయ్య, నా మనశ్శాంతి కోసమైనా తీసుకో. ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే. వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయి, బాగా చదివించు. వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను. నీకెప్పుడు ఏ అవసరమైనా నా దగ్గర రా. కింద ఈ డబ్బుంచు. వాళ్ళ బాధ నాకు దిగిపోతే చాలరా. నాకు ఈ కమతాలు గవతాలు నచ్చవు. వాళ్ళ కూలిస్తావో కూడెట్టకుండా మాడి చంపుతావో నీ ఇష్టం. నెల నెలని ఈ కాడికి వచ్చి కూలి డబ్బులు వసూలు చేసుకోవడానికి నాకు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు. మొత్తానికి ఇంత రేట్ అని కట్టేసి నాకు ఇచ్చి వాళ్ళిద్దరిని తోలిపో అంటే వాళ్ళు పూర్తిగా అమ్మకానికి కట్టేసినట్టేనా? నువ్వు సచ్చినంత తొట్టు అయితే సరే, మొత్తం 4000 అందాక వేయించు. పొద్దున్నే వచ్చినప్పుడు మిగతాది ఇచ్చి వాళ్ళిద్దరిని ఎట్టుకెళ్ళిపోతాను. ఏమిటి సరోజా, మా నాన్న మీ ఇద్దరిని ఎవరికో అమ్మేస్తున్నాడు. నాకేదో భయంగా ఉంది బావా. అయితే ఇప్పుడు ఎలా? మేము పారిపోతాం చెల్లి, మనం పారిపోదాం. ఎక్కడికి రా ఎక్కడికి రా పారిపోతాం అంటున్నారు. కాలు బయట పెడితే ఇక్కడే మాడి సావండి. ఎందుకమ్మా ఎందుకురా నాన్న ఏడుతున్నారు? ఈ మావయ్య నొగ్గేసి వెళ్ళిపోవాలనే పట్టణం పంపిస్తున్నాను, చదివించాలి కదా, తప్పుద్దా నాయన? చీను నువ్వు పట్టణం వెళ్ళి ఈఏ ఎఫ్ఏ డిఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకుని పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్లో మాట్లాడేవంటే దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను అదండి. ఏ ఆగరాగు రే, ప్రతిరోజు నీ చెల్లెలు ఎదురొచ్చేది కదా, ఇప్పుడు నా కూతురు నీకు ఎదురు పంపిస్తాను. రామ్మ సరోజా, బాబు బండికి ఎదురురా, అది అక్కడి నుంచి రా, నువ్వు బండి తోలరా. అమ్మా తల్లి, నువ్వు లోనకెళ్ళి గట్టిగా తలుపేసుకో, లోన డబ్బుంది. నేను కలుపాకెళ్ళొస్తాను, వచ్చేటప్పుడు నీకు చక్రాలు జంతికలు తెచ్చి పెడతానే. ఏటే ఇలా వచ్చావేటి? నిన్ను కూడా మీ బాబు నాతో వెళ్ళిపోమన్నాడేటి? కాదు, స్టేషన్ దాకా వదిలిపెట్టొద్దామని నేనే వచ్చాను. ఆహా అలాగా, అయితే రా మరి, రా వచ్చే బండి. ఈ డబ్బులు తీసుకుని మీ స్టేషన్కి వెళ్ళండి, నేను మీ వెనకాలే వస్తాను. నాకు ఒక టికెట్ కొనండి, పట్నం పోదాం. పట్నంలో వాళ్ళు పారిపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఆహా ఎవరాలది? తనకు కూడా టికెట్ తీయమని చెప్పి ఇంకా రాలేదేమిటి? వచ్చేస్తుంది అన్నయ్య. అయ్యో రైలు వచ్చేస్తుంది, ఇప్పుడు ఎలాగా? ఎవరా మీరు? ఊరెళ్ళాలండి. టికెట్లు తీసారా? ఇదేమిట్రా ఇద్దరున్నారు, 3 టికెట్లు తీశారు. మా సరోజు రావాలి. ఊరు వెళ్దామని వచ్చి సరోజని కూర్చుంటే రైలు ఎక్కిద్దాం. ಗಜಮುಖವದನ ಶರಣು ಗಣೇಶ ಗೌರಿ ಪುತ್ರ ಶರಣು ಗಣೇಶ ವಿಘ್ನ ವಿನಾಯಕ ಶರಣು ಗಣೇಶ. ಅನಯ್ಯ ಅನಯ್ಯ ಸ್ವಾಮಿ తీసుకో అమ్మా దేవుడి పూజ అయిపోయింది పొట్టపో చూడమ్మా నువ్వు గబగబా టిఫిన్ పెట్టావంటే నువ్వు అటు ట్యూషన్ కి నేను ఇటు పేపర్ వేయడానికి వెళ్ళిపోవచ్చు. ఈ పాటికి వార్తలో అంటే పేపర్ కోసం పార్లమెంట్కి వెళ్ళే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్ళే బట్లర్ వరకు ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు త్వరగా వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. వెళ్తున్నాను. చెల్లాయి మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది. ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది. ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు. అసలు ఉందో లేదో అనయ్య తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటుంది. ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది. అర్జెంటే నన్ను వదలవే, కడుపులో గందరగోళంగా ఉంది. ఇదిగో వెళ్ళొచ్చిన తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ తీరిక సమాధానం చెప్తాను. నేను మర్చిపోతానండి. నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరేమైనా చేసుకోండి. ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రమేది, రంగుల చిత్రమేది, రాజుగా నటించిన చిత్రమేది, పేదగా నటించిన చిత్రమేది, దొంగగా నటించిన చిత్రమేది, విలన్ గా నటించిన చిత్రమేది, ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది, అందులో ఫెయిల్యూర్స్ ఎన్ని, సక్సెస్లు ఎన్ని చెప్పకండి చూద్దాం. కింద జన్మలో నువ్వు గానుగై ఉంటావే, నేను ఎద్దై ఉంటాను. అప్పుడు నేను ఆడించాను, ఇప్పుడు నువ్వు నన్ను ఆడిస్తున్నావు. ఎన్టీ రామారావు నటించిన మొదటి డ్యూయల్ రోల్ సినిమా. నేను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా అని ఆలోచిస్తున్నానే. వస్తున్నా బాబు. ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్వి కదా, పోర్ట్ ఉద్యోగం ఎప్పుడు మొదలెట్టావు? ఏంటంటే ఏమి తెల్లంటే అడుగుతారో, మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి. ఆహా, అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదన్నమాట. మీ ఆవిడ గారి చేత పాటలు రాయటమన్నా మానిపించండి, లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రిక పెట్టండి, లేకపోతే దేశంలో తెల్లకైతే కరువు వచ్చి పడిపోద్దని. మరి ఎవరండి వచ్చింది? అమ్మో ఏమిటండి ఇవన్నీ? నీ రచనలే. వీటి తాకిడికి ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది. కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసిపోయేటట్టున్నారు. ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది. 1952లో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా, ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు ఆడింది. ఆ చిత్రంలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు? కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే, నేను పోయే ఉంటాను. అప్పుడు నిన్ను కాల్చాను, ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నావు. ఏంటండి ఇటు కాదు ఇటు పోతాను. మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని, ఏమిటి గొడవ? లేదురా, ఈ మధ్య ఎవరికి సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. ఇదిగో లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడే పడి ఉంటానే. నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ, రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర పాఠ్యగ్రంథాలు రాశారు. నేను ఇప్పుడు ఒకటి అలాంటిదే రాద్దాం అనుకుంటున్నాను. ఎవరు పట్టించుకోవటం లేదురా. పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు. అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకుని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు. అందుకని నీలోనే ఉంచుకో. నీకు ఒకటి తెలుసా, నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేత వేస్తున్నాను. ఫ్రంట్ పేజ్ ఏమిటో తెలుసా? రమ్ పమ్. చాలా బాగుందిరా. బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు, రాంగ్ ముదిరిపోతుంది. మీరు ఊరుకోండి. నా బాబే నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి. ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను, మిమ్మల్ని తప్ప. ఒరే అంతా బాగానే మేనేజ్ చేసేవరా, కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు. మీ పిన్ని బాబాయ్, పిన్ని ముందు నువ్వేమన్నాను, పిన్ని వెళ్ళాకన్నావా? నేను ఊరుకోను. ఓహో నువ్వు దాని పార్టీ. అవును, పిన్ని అంటే ఎవరనుకున్నావు? మా అమ్మ. ఇది ఏనాటి బంధంరా. 15 సంవత్సరాల క్రితం మీరెవరో మేమెవరో అనుకోకుండా నాకు దొరికారు. ఈ 15 సంవత్సరాల్లో మేము మీకే ఆప్యాయతలు కురిపించామో తెలియదు, కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారా. అది మా అదృష్టం బాబాయ్. నువ్వు లేకపోతే మేమేమైపోదు. చూడమ్మా, రిటైర్డ్ స్టేషన్ మాస్టర్గా చెప్తున్నాను, పచ్చజెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా. పచ్చజెండా ఊగిందంటే రైలు పరిగెత్తి తీరాలి, దాని డ్యూటీ. రైలు పరిగెత్తే ముందు పచ్చజెండా ఊగాలి, దాని బాధ్యత. మన బంధుత్వాలు కూడా అంతేరా. అయ్యో టైం అయింది బాబాయ్, నువ్వు ముందు సరిగ్గా నిలబడు. ఇప్పుడు ఓకే, నువ్వు రా బాబాయ్, వెళ్ళొస్తాం. త్వరగా వచ్చేయండి. అలాగే బాబాయ్. 1969లో నా కర్మకాలి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎక్కడికి వెళ్తారు? చంపేస్తాను. అమ్మా పేపర్ పంతులు గారు పేపరు. అమ్మయ్యా పేపర్ బాయ్. నన్నే? అవును నిన్నే. నా పేరు పేపర్ బాయ్ కాదండి, వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్. పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు, ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు. సుబ్బమ్మ గారు. నా పేరు సుబ్బమ్మ కాదు, లలిత. ఓహో, మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనా? పిల్లి అని. నీకెందుకు? పేరు లలితంగా ఉంది, పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది. ఏమిటి వెటకారంగా ఉందా? అసలు పేపర్ నల్ల రాయిస్తున్నట్టు వెసడమేంటి చేతికి వచ్చగా ఇవ్వొచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండిది అని కంటుతుంది అందుకని కొన్ని వెసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పూలా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ 4 కాలమ్ నంబర్ 3 లో ఆడవాళ్ళకి పనికొచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికిరా తెలుసు ఏమే మార్దలా ఆ పేపర్ నీకు ముందే తెలుసా ఏ ఏ ఏటే రోడ్ మీద పరాయవాడితో పరాస్కాలట చెప్పా పరాయవాడు కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ ఏటే బాయ్ ఫ్రెండా చెట్టంత బావగారిని నీ అక్కకు మొగుణ్ణి నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త ఆహా నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాని అయిపోయావా చూడవే నీ చెల్లెలు నన్నే పట్టుపట్లాడించేస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు నిన్నటి నీ చెల్లెలే ఉంటుందో నీ మనిషిని కాదట పశువుని కాదట ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేనో నేను మనిషిని కాదు పశువుని కాదా నేను బ్రతిమాలుతున్నాను అక్కడేం చేయకు నువ్వు ఇతన్ని బ్రతిమలాడటం కంటే నేను తన్నులు తినటమేనయ్యో ఈ దుర్మార్గుడికి ఇది అలవాటేగా ఓసస్ మీ అక్కా చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాదించి నా వాళ్ళు చేదర కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఊరుకో అక్క ఇది రోజు ఉండే భాగోతమే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను నువ్వు పేపర్ బాయ్ కదూ మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి 12 వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి నువ్వెక్కడికి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంటర్వ్యూకేనండి నువ్వు ఇంటర్వ్యూకా నేను బిఏ పాస్ అయినండి ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతారు కానీ ఓకే మీ అందరికీ ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే 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 సార్ ఏమనుకుంటావమ్మా ఏమున్నాయి దాటలుగా బేల్పూరి థాయ్పూరి సేవపూరి పాన్పూరి ఉండాది గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాది ఆంకలుగా పెసరట్టు ఉండాది డ్రమ్ములుగా కాంపీ టీ ఉండాది బకెట్లుగా సాంబార్ ఉండాది చేతులు వేస్తామా కాలుకు ఉంటది నోట్లో వేస్తామా చల్లగా ఉంటది కడుపులో వేస్తామా అడుక్కు ఉంటది ఏమడుకుంటా అడుకోమా లోపల ప్లేట్లు కడుకోవాలా వీడు మద్రాస్ కి ఆంధ్రాకి మధ్య బార్డర్లు పుట్టాడండి అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ టైంలో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో కస్టమర్స్ కి ఇప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వీడికి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏమిటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పమంటారు పోనీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారు ఉన్నారు చాలా మంచివారు మీకు బావగారు ఉన్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు am I right ఎవరో చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైంకి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా 6 గంటలు అక్కడ రండి ఇఫ్ యూ వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి బిల్ నేను పే చేస్తాను नमस्ते मुंदु ना सेवकुलकु नमस्करिंचिन तरुवाते देवुडिकी नमस्करिस्ता मी पनुनु मीरु चेसुकोंडि परमेश्वरा ना ई ऐदु नक्षत्राल होटल्लो తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు గెంతుతూ ఉన్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు డోకులు పెరుగుతున్నాయి పెరిగేదంతో పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు ఇస్కీతో పెట్టిన విద్య परमेश्वर इदंता नी ओक्कडितो एंदुकु चेबुतुन्नारो तेलुसा नीकु माटलु रावु करुक शंभो शंकर गुड मार्निंग सार एमिट्रा तल पिक्कुंटुन्नावु पेलू गानी पट्टाया लेका दिंगेर पट्टी ले सार ग्लास लो पोसिन विस्की मायमैपोतुंदी सार एदैना मंदु पिच्चि पट्टिन दय्यम एवरिकी कनिपिंचकुंडा रहस्यंगा तागेस्तुन्नेमोननि नाकु अनुमानंगा उंदी सार दय्यम मंदु नुव्वे तागेस्तुन्नावेमो अय्यो बाबाय్ नेनु तागलेदु सार मम्मी दोट्ट मा नान्न मीद आगु 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 ना कल्ल मुंदु पुय్ चूस्ता नाकु तेलुसुरा नुव्वनि ఒరే నీకు నెలనెలా జీతం ఇస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను అబద్ధాలు ఆడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపారో తాగడం న్యాయమట్రా నేను దాటలేదండి ఆ బ్రాందీయే నన్ను రా నాన్న నన్ను తావు అంటుంది తాగుతున్నాను ఒరే నీ సాచరా ఏం సాచరా పురుగుల మందు పిలుస్తుంది ఎండ్రిని పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తాగుతావా భరించలేను అన్న మాను మేచినా ఎంత బాధపడి ఉండేవాడిని కాదు మీ సొమ్ము దీన్ని బతుకుతున్నానా మీ బ్రాండ్ దాగి బతుకుతున్నానా నా మేనవాళ్ళు మేనల్లుడు పేరు చెబితే ఆ సీతరం బాబు నేను అడిగినంత డబ్బిస్తాడు వెళ్ళిపోతా ఊరికేరా నువ్వు విడిపోతే నాకు ఉపశాంతి ఎలా ఉంటుంది కాకపోతే నాకు ఉపశాంతి లేదే శంభో శంకర ఊరే నీ సమాచారా ఏమి సమాచారా నీ ఇష్టం వచ్చినంత తాగుతూ ఉండరా మహాప్రసాదం వెల్కమ్ వెల్కమ్ ఏమిటి ఈ డాన్సులు గెంతులను చూస్తున్నారా మేమంతా సరదా కోసం ఈ డాన్స్ చేయట్లేదండి విరాట మహారాజు నర్తనశాల చూసేవాళ్లకు నాట్యమందిరంలా కనపడవచ్చు కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది పాపాత్ముడైన కీచకుడిని పతనం చేసింది ఇది అంతేనండి ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం నిరుత్సాహం అనే కీచకుడి పతనం అందుకే దీని పేరు నర్తనశాలని పెట్టాం మేమంతా చదువుకొని ఉద్యోగాలు రాక బల్ల కింద లంచాలు ఇవ్వలేక మంత్రి గారి రికమెండేషన్ తేలేక నిరుత్సాహంతో చావలేక దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం మీరు మా జాతి వాళ్ళే అని పసికట్టి మిమ్మల్ని మా నర్తనశాలకు ఆహ్వానించాం అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా అవునండి మరి నాకు డాన్స్ రాదే మా నర్తనశాలలో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు ఐఎమ్ ద మాస్టర్ యు ఆర్ ద స్టూడెంట్ వి ఆర్ ద బెస్ట్ ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను. మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్. సార్ పొద్దుటి నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి. దేనికి? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అలాగే అడగమను. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. అది రే అది మగవాడికి పెరిగితనం అసహ్యమైన లక్షణం. ఏమిటో చెప్పు. అది అదే డాడీ ఫియట్ కార్ తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళు. అంతేనా? అంతేనా అంటే డాడీ డ్రైవర్ లేకుండా వెళ్తాను. అమ్మయ్యా, ఎంతకాలానికి మంచి మాట విన్నానరా నీ నోటమట. ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రేపు పొద్దున్న ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావురా? అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది డాడీ. ఎందుకనో అప్పుడు నువ్వు ఉండవుగా. అయ్య బాబోయ్, దండాలు దండాలు. ఫియట్ కార్లో వెళ్తున్నాను. ఎలాంటి బాబు? అయ్యా ధర్మ ప్రభువులు, ధర్మ ప్రభువులు. ఏ నాగయ్య, పిల్లలు బాగున్నారా? తమ దయ వల్ల అంతా చల్లగా ఉన్నారు బాబు. చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి. లక్ష్మి ఎంటర్ చదువుతానండి. అన్ని ఫస్ట్ క్లాసులే. 15 రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంట. కాత ఫీజు అది. దానికి అంత మొమ్మాట పడతావు ఏమిటయ్యా? ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా. ఎంత కావాలి? 1747.52 రూపాయలు దారి ఖర్చులు తమదయ్యా. ఓ 2000 రూపాయలు ఇచ్చి పంపు. అయ్యా మీది మనసు కాదండి, ఎన్న పోస. మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అప్పటి అడుక్కు తినేవాళ్ళు. అది సరేగా నాగయ్య, ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలైతే నాకు చెబుతున్నావు గానీ వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు. పిల్లలను ఒకసారి చూడాలనుంది. చూపిస్తానయ్యా, తప్పకుండా చూపిస్తాను. తమరు గర్వపడేలాగా చూపిస్తాను. ఈ చల్లన్నేళ్ళలో పెరిగిన 2 మొక్కలు సెటిల్ అయిన వెంటనే, అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా. పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్ నడపాలో. పెద్ద సొంతంగా ఫియట్ కారు నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఇన్ని కూని రాగాలు తీయక్కర్లేదు. అవును, మన పెళ్లి విషయం మీ నాన్నగారు అడుగుతానని చెప్పావు, అడిగావా? అసలు ఆ విషయం అడుగుదానే వెళ్ళాను. పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియట్ డాడీ అని వచ్చింది. ఆయన ఇచ్చారు, నేను వచ్చాను. పెళ్లి కాకుండా కొడతావేంటి? బాగుండదు. ఇలా నీ మూతి నేను నా మోహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోకం అవుతాం, లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం. అసలు అడుగుతావు? అది కాదు వారు, అసలు అడగడానికి నాకేం భయం లేదు. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి. కానీ మన పెళ్లి మాట రావట్లేదు. నువ్వు ఎలాగో అడగలేవు, నేను చెప్పేది విను. అలాగే. మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ నెల 10వ తేదీన హోటల్ కోరమండలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ చెల్లెల్ని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని అడగాలి. అది కాదు, మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టర్ అని విన్నాను. నన్ను గాని కొడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడుంటావు కదా, అప్పుడు నేను చూడటానికి వస్తాడు. అప్పుడు అడుగు. డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్. గాడ్ ఈస్ దేర్. 1 2 3 4 1 2 1. Come on. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 3 4 1 1 1 2 That's it. Yeah. Come on. Once again. Two, three, four, three, two. Come on, do it. 1, 2, 3, 4. Good. 4, 3, 2. కదలిక పద భంగిమలు సమగమగమదని స్వర మధురిమలు కొత్త పాట నేర్చుకో కోకిలమ్మ పాట మరచిపో నెమలిగుమ్మ కొత్త పాట నేర్చుకో కోకిలమ్మ పాట మరచిపో నెమలిగుమ్మ కొత్త పాట నేర్చుకో హాస్యాలే లయలైతే నాట్యాలే హొయలైతే చూపుల్లో శృతులంటే నడకల్లో జతులంటే కకదింతకది తరన దిరన తరదింతన దిరన దింతదేం దింతదేం దింతది హాస్యాలే లయలైతే నాట్యాలే హొయలైతే చూపుల్లో శృతులంటే నడకల్లో జతులంటే తగవుద పాటకు పదముల పందెం పెడుతుంటే దని నిర దని నిర మద దని నిర మగ మద మరిద దని గత మగ తనిర మగత కదలిక కవళిక కదలిక కవళిక పద భంగిమలు సమగ మద మదని స్వర మధురిమలు కదలిక కవళిక పద భంగిమలు సమగ మద మదని స్వర కొత్త పాట నేర్చుకో కోకిలమ్మ పాట మరచిపో నెమలిగుమ్మ కొత్త పాట నేర్చుకో కోకిలమ్మ తో జాబిల్లి తాళాలే వేస్తుంటే తకధిం తకధి తరనా గిరనా తనధిం తనధిరనా ధింతధిం ధింతధిం ధింతధి సందలతో సూర్యుడు అంతలనే పడుతుంటే తారలతో జాబిల్లి తాళాలే వేస్తుంటే అధరపు అరుణిమ వదనపు కుంకుమ హారతి పడుతుంటే దాని నిజ సని నిద మద దాని నిద దమ 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 నిద సని గ సమస సని దమ గ కదలిక కవళిక కదలిక కవళిక పద భంగిమలు సమగ మద మదని స్వర మధురిమలు కదలిక కవళిక పద భంగిమలు సమగ మద మదని స్వర మధురిమలు కొత్త పాట నేర్చుకో కోకిలమ్మ పాట మరచిపో నెమలిగుమ్మ కొత్త పాట నేర్చుకో కోకిలమ్మ శంభూ శంక నాకు ఆటలన్నా పాటలన్నా ఆట పాటనిచ్చిన అమ్మాయిలన్నా ఉరి పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం. ఓహో మీ నాట్యం అమోఘం అద్భుతం. నెమలి మీ నాట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. కోయిల మీ పాట వింటే ఉరి పుసుకుని చచ్చిపోతుంది. కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తలికిస్తే తేనె పట్టంత గుడ్డు పెడుతుంది. ఆవు మీ వయ్యారాన్ని తలికిస్తే 1 లీటర్కు బదులు 6 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది. గాడిదలు మీ అందాన్ని చూస్తే గుర్రాలైపోతాయి. అందుకే నా బిరుదు బంధులకు బంధు, బిందులకు బిందు, గళ బంధు. పదవే. ఒరే నిశాచరా, నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా? అవునండి. మరి ఆ పిల్లలా వెళ్ళిపోయింది? ఈ మధ్య ఆడాళ్ళకి శివుడైపోయిందని పేపర్లో చదివాను. హలో శంభూ శంకర, నేను ఈ హోటల్కి హోల్సేల్ గా ప్రొపరైటర్ని. నా పేరు బొక్క లంబోదరం. ఓ రఫ్ బోలా. ఏమిటి గోల? జాగీల చెప్పెద గిలగిల బిలబిల. ఓ మీ నాట్యం అమోఘం అద్భుతం. ఆ అడుగు, ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కదం తొక్కుతూ ఓ ఏమా కదలికలు భంగిమలు భంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చిడి తిరగండి థాంక్స్ వెరీ మచ్ సార్ ఏమంటాయా అది మీ డాన్స్ బాగా చేశారండి థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి అదేంటయ్యా స్టేజ్ బానే ఉందిగా మీరు బాలే జోక్ లేస్తారండి ఐమ్ సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయ్యా అది అదే మీ అదే మీ చెప్పు అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్తో ఇంటికెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే అడిగా మా అన్నయ్యని అడిగాను ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషనే కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టరారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరు శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్ రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నిన్ను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి పోనీ సెటకోపచారి నీ పేరు ఎనిమిదాకుల వెంకట్రావు అవునా అవును సార్ ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు ఏడాకులను ఎందుకు పెట్టుకోలే నే చెబుతా ఏడాకులు చదివినాలు కంటే ఇంకో ఆకు ఎక్కువ చదువు ఉంటారు ఈ లోన్సాళ్ళు అయి ఒరే ఎనిమిదాకులు నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకు పెళ్ళా ఉంది దానికి నువ్వు మూడివి దానికో చెల్లెలుంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలికి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది దానికి పెళ్ళి ఏంటండి చూస్తాను ₹1000 దొరికితే పెళ్లి చేస్తాను లేదని నేనే కట్టేసుకుంటానండి ఎనిమిదాకుల వెంకట్రావు ఇంకొక్కసారి ఆ కోత కూసావంటే నిన్ను ఎండుటాకులు చేసి అగ్గిపుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసిపోతా సమస్య ఆవేశపడండి మొన్నసారి ఇలా ఆవేశపడి పిల్లరిస్తే కుక్కను చంపేశారు నీ మరదలకి వెంటనే పెళ్లి చేయబోతు నేనెలా చేయగలండి ఇలా ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకొనుటకుగా అందువల్ల మీ ప్రయోజనం ఏంటండి తాజ్మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు కానీ ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగ బారినా ఒప్పుకోను 10 మంది ఆడదాన్ని 10 రకాలుగా అనుకుంటే 20 రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది 30 రకాలుగా బాధగా ఉంటుంది 100 రకాలుగా నా మనసు చెడిపోతుంది అందుకే చెయ్యాలి పెళ్లి సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి అలాగేనండి అంటే దీని ఆంతర్యం సమాచారా నిశాచరా ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కు కిరికిరా తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టపెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్కకు నెట్టేద్దాం ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం అంటే చేపను పట్టేది వాడు పులుసు వండుకు తినేది మనం ఏమిటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం గుర్తులేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అవునా ఏమిటా ప్రాబ్లం మనసు ప్రాబ్లం అమ్మో అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈ రోజు సాయంత్రం నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు కంగ్రాట్స్ పెళ్లి చూపులంటే ఎగిరి గంతులేయాల్సింది పోయి ఇలా డల్గున్నారేమిటి ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగిరి గంతేయచ్చు అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట పోనీకు పని చేయండి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి నన్ను ఒక్కొక్కడికి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకొని చెప్పండి అంతే చెప్పచ్చు అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు తెలుసుకోండి తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అతనిదే మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం తెలుసుకోకపోతే అతనే మగాడండి నాకు పెళ్లి ఇష్టం లేదు అతను తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది తనకి ఇష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది చెప్పింది నీకేమన్నా అర్థమైందా? ఇంకా వివరంగా ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు, అర్థమైంది. ఇవాళ సాయంత్రం పెళ్లి చూపులకు డైరెక్ట్ అటాక్. హర హర మహాదేవ శంభో. ఏంటండి అంత కట్టుకేశారు? జరుచుకున్నానండి. క్షమించండి. ఏదైనా చెప్పబోయే ముందు, ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం నాకలవాటు. అలాగా బాబు, నీ పేరేటి? ఏం చదువుకున్నావు బాబు? ఒక బిఏ. అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్ లాగా ఉంది. హరహర మహదేవ శంభూ. సరిగ్గా సమాధానం చెప్పరా, లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల కత్తితో తూట్లు తూట్లుగా పొడి చేస్తాను. ఆధునిక కాలం కదా, ఈ కుర్ర వాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు. అదొక స్టీరు. అసలు వీరెవరు అనుకుంటున్నారు? వీరు ముత్తాతల వారు, వీర విహార విజయ వెంకట వరకుమార వరప్రసాదరాయలు వారు. బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్ర ఉగ్రుడై తన కరవాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాషా దాహ తప్తులైన నీచుల్ని ఇళ్ళల వరకు వాళ్ళ తుళ్ళు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు. పాపం, యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి, ఏనుగులు పారిపోయాయి. ఉంటే చూపించుండేవాడిని. నిజంగానా శంభూ? అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి, నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు, మంచులు నాన వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసైపోతుంది. ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మద్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ దీక్షలో ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు. బాబు, 8 ఆకుల వెంకట్రావు, వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా, రాహుకాలం వచ్చేస్తుంది. చూసేదేంటండి మీరు ఊనాడు తాములు తీసుకుందాం. శుభో, సంప్రదాయంగా జరగకపోతే దేవతల కోపం వస్తుంది. నా పెద్దరికంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసురా. నమస్తే, నా పేరు బొక్కాలంబోదరం రఫ్ బోలా. చూడండి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు. వెంటనే నిశ్చితార్థం, ఆ తరువాత శాశ్వత కళ్యాణం. శంభో శంకర హర హర మహాదేవ. బొక్కా లంబోదరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజారులోని పెళ్లి చూపులు చూపుల చూపులకు పచ్చదనం, కొందరి వీపులకు వెచ్చదనం. సో ఎవ్రీథింగ్ ఓకే? శంభో శంకర. పెళ్లిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు. ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు? అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వాయించేస్తాం. డొక్కా లంబోదరం గారు. డొక్కా కాదు, బొక్కా లంబోదరం. ఏమిటది? పెళ్లి చూపులు జరుగుతుంది ఏమిటి? అలరి మర్యాద బయటకెళ్ళండి. ఓకే ఓకే ఓకే. మేము పెళ్లి కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం. ఎరా పరావు, బోనవా? ఏంట్రా మీసాలు కూడా పెట్టావు? ఏంటి నాయనా? బాత్రూమ్ కి అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగు ఒకటి జెమినీ సర్కస్ లో కనిపించింది. మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. చాలా సంతోషం నాయనా. పిచ్చి మొండ ఏనుగులాగే ఉండేది, అట్టాగే ఉందా? ఏరా పరావు, నీకు పెళ్ళం కావాలా? నీకు పెళ్లి కావాలా? గురు గురు, నీకు దండం చేస్తాను గురు. ఇళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు గురు. మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గురు. ఆ వదిలే గురు, డ్యూటీ టైం అయిపోయింది గురు. థ్యాంక్స్ గురు. ఏం ప్రజలు అనుకుంటున్నారు? వదలండి. నీకెన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని. సహజంగా అందరికి 32 పళ్ళు ఉంటాయి. నాకింకా జ్ఞానదంతో రాలేదు, అందుకని 31 ఉన్నాయి. నన్ను వదలండి. వదలను వదలండి వదలను వదలండి బాబు. వదలకపోతే ఏం చేస్తారు? వదిలితే ఏం చేస్తానో అని అడగండి. ఏం చేస్తారు? పారిపోతాను. అయితే పారిపో. చెదిరిపోయిన నా ప్రాణం నీకే అంకితం నీదే జీవితం నీకే అంకితం నీదే జీవితం మలిపొద్దులో భూపాలం చెదిరి పడకుండా మాట ఇచ్చుకుంటా మూడో కంట పడకుండా ముద్దు ఇచ్చుకుంటా రెండవ చెదిరి పడకుండా మాట ఇచ్చుకుంటా మూడో కంట పడకుండా ముద్దు ఇచ్చుకుంటా తొలి పొద్దుల్లో పొద్దులో భూపాలం పొద్దులో భూపాలం నా కమిషన్ 400. నువ్వింతవరకు తీసుకొచ్చిన 96 కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయ్యా. ఆ ముఖ్యమైన షరతు విషయంలోనే తేడాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేష్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా? మీకు విషయం తెలుసా? తెలీదయ్యా. అస్సలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవో ముందే తెలుసుకోండి. నా కమిషన్ 400 నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. ఇంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది? రైల్వే స్టేషన్ లో ఉంది. అడ్రస్ ఇచ్చాను, ఈ పాటికి వచ్చేస్తాను. ఆహా, నెంబర్ 10 సూర్యాపురం ఇదేనా? అవును. రెండ్రెడ్డి అమ్మగారు మీ గురించి ఎదురు చూస్తున్నాం. మీది దీని వెనకాల పోర్షన్. నచ్చింది అనుకోండి, నా కమిషన్ 400. ఏ బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు 400 అని. ముందు ఈ పోర్షన్ నచ్చాలి, అందులో బెడ్రూమ్ నచ్చాలి, బాత్రూమ్ నచ్చాలి, కిచెన్ నచ్చాలి. చూడు, దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కి అప్పు చెప్తాను, అప్పుడు వాళ్ళు ఇస్తారు 4. ఏంటి, పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా? నన్నే? అసలు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా. ఏదన్నా అడగాలనుకుంటే అదిగో ఓనర్ గారిని అడగండి. నా కమిషన్ మాత్రం 400. హలో, మీరే నా హౌస్ ఓనర్? కనిపిస్తాం లేదా? ఈ ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది? దేశానికి స్వాతంత్రం వచ్చిన 3వ సంవత్సరంలో కట్టానమ్మా. అరే, ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఆ రైళ్లు వెళ్ళాలిగా, అందుకని. ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా? మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా? అసలు ట్రాక్ మీకు ఏమిటి సంబంధం? చూడమ్మా, నేను స్టేషన్ మాస్టర్ గా పనిచేసి 30 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను. రైలు శబ్దం వినిపించకపోతే నా నిద్ర పట్టదు, అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను. మామిడికాయలు బాగున్నాయే ఇక్కడ అద్దుకున్న వాళ్ళు కోసుకోవచ్చా కోసుకునే వాళ్ళు వేరే అద్దు కట్టాలా లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దులో స్లో 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 చూడమ్మా నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో తర్వాత మామిడికాయల గురించి ట్రాక్ గురించి రైలు గురించి నా గురించి మాట్లాడుకుందాం ఓకే ఓ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ ఐ థింక్ దిస్ ఇస్ ద బాత్రూమ్ బాగుందండి అలాగే ఆ హౌస్ ఇస్ బ్యూటిఫుల్ నాకు చాలా నచ్చింది అమ్మా ఇది నేను ఉంటున్న ఇల్లు ఇది నువ్వు ఉండాల్సింది ఓ ఇట్స్ ఆల్ రైట్ ఎవరి అమ్మాయి అచ్చం ముద్ద మందారలా ఉంది నా పేరు వరలక్ష్మి అండి వరలక్ష్మో సీతామలక్ష్మో నాకు అనవసరం నేను మాత్రం నిన్ను ముద్ద మందారం అనే పిలుస్తాను అంతే చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు 1975లో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్లో కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు అమ్మా శివధనస్సు విరిచేకే రాముడికి చేత తక్కింది మా ఆవిడ నోరు ముయించకే నీకు వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే మీ ఇంట్లో కిటికీలెన్ని గుమ్మాలెన్ని వాటికి తలుపులెన్ని కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేనుండబోయే ఈ పోర్షన్కున్న పెంకులన్నీ లెక్క పెడితే ఎన్ని లెక్కకొస్తాయి 1250 రూపీస్ 20 పైసా అడ్వాన్స్ ఇచ్చి ఇంత అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత 100లోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తు ఎంత అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాల ఎత్తు హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది దాని లోతెంత దానిలో పర్వతాలెన్ని అగ్ని పర్వతాలెన్ని దాంట్లో చేపలెన్ని తిమింగళాలెన్ని పిత్తపరిగలెన్ని దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చింది అమ్మా పాపం ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది నాకున్నది ఒకటే పిల్లలు ఇవాళ కుదిలే ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించో పదండి అంకుల్ ఇదే నీ వాట చాలా బాగుంది ఎన్నాళ్ళకి మా ఆవిడకి విరుగుడు దొరికావు నేను ప్రమాదంలో పడ్డప్పుడల్లా నన్ను ఇలా కాపాడుతుండు నీకు అద్దెలో 25 రూపాయలు రిబేట్ ఇస్తున్నా థ్యాంక్ యూ అంకుల్ నీ పేరేమిటమ్మా స్వప్న నువ్వు ఒక్కదానివే వచ్చావు మరి నీ వాళ్ళెవరు లేరా ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు ఎక్కడున్నారో తెలియదు అదేమిటి పేరు చెప్పానుగా స్వప్న అంటే కళ కళ ఐమ్ ఎ డ్రీమ్ ఇలా చూస్తుందంటే ఈ చిన్నబాబు నా మీద దూకుద్దేమో 1965లో అక్టోబర్ 2వ తేదీ శోభన్ బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది ఆ చిత్రం పేరేమిటి పడుగు బంధు నా కమిషన్ వద్దు బాబోయ్ నా కమిషన్ వద్దు బాబోయ్ హాయ్ నాకు నమ్మకం ఉంది బావా ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది ఐ నో ఇట్ ఐ బిలీవ్ ఇట్ మంచి బాడీ గురు ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నావు చాలా రోజుల నుంచి చేస్తున్నా చెప్పు ఏమిటి అదేంటి గురు అలా చిరాకు పడిపోతావు బాగా చేస్తున్నావు చేయవా ఒకసారి చూస్తానా ఇదేమైనా సర్కస్ ఔర్ని చేయడానికి చూడు గురు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం అందరం చేసేది సర్కసే నా పేరు స్వప్న నీ పేరు నా పేరు వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్ పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు ముద్దుగా పిలిచేవాళ్ళు శ్రీనివాస్ అంటారు నేను మాత్రం నిన్ను చింటూ అంటాను చింటూ చింటా చిట్టా జుడ్డా చింటూ అవును గురు నీ గురించి ఆవిడేమన్నా మహమ్మద్ అలీ సిస్టర్ అనుకున్నావు ఇలా బాక్సింగ్ చేస్తున్నావు ఆవిడెవరో తెలుసా నేను నీ పోర్షన్లో అద్దెకి దిగిందిరా నువ్వు ఇట్లా లేవు కదా ఒరే నీకు విషయం తెలుసా అడు చూడకు మీ పిన్నిని పెళ్లి చేసుకున్న 25 సంవత్సరాల్లోనూ 24 గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆనకట్ట ఆ సినిమా రాకాశ పాల్ట్ బ్రహ్మాస్త్రం అందుకే అద్దెలో 25 రూపాయలు రిబేట్ ఇచ్చేశాను ఆ మందంతా ఒక టైప్ లేదు స్లో 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 ఆ చూస్తుంటేనే తెలుస్తుంది ఏమిటయ్యా నువ్వు అనేది నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా అవును సార్ ప్లీజ్ అదేలా కుదురుతుందయ్యా నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చినవాడి నువ్వు ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే సార్ చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ ఆటల్లో గోల్డ్ మెడల్ ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్ అర్హత అంత గొప్ప అర్హత ఏమిటో ఈమె ఆడదు సార్ నిస్సహాయమైన ఆడది ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది ఈ అర్హత చాలదా సార్ మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి ఈదుకొని గట్టుకు చేరగల ధైర్యం నాది అందుకే సార్ ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడకిస్తే నాకిచ్చినట్టే భావిస్తాను గుడ్ వెరీ గుడ్ ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అవును నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు ఈవిడ 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 అదే ఆవిడ కాస్త చెప్పు నేను చెప్పను ఐ మీన్ చెప్పవయ్యా చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉంది మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్ ఎవరయ్యా నువ్వు నా పేరు నిశాచరా మా దేవర సమాచార ఈ పుస్తకం మీకు ఇచ్చిరామంటే వచ్చాను ఏమిటి పుస్తకం వాత్సాయన మహర్షి రాసిన కామసూత్ర గ్రంథం ఇక్కడెందుకు పెడుతున్నావు ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివించడం పని మానేసి వెళ్ళిపోయేటప్పుడు చివరిన సందా పెట్టి వాళ్ళ చేతి ఇచ్చేయడం మా సమాచార అలవాటు ఎవరా సమాచారం ఎవరయ్యా నువ్వు పగటి వేషగాడు చెబుతా నా పేరు బోలా అంటే బొక్క లంబోదరం మరి జిగిబిగి గజిబిగి చికుముకు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నెమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ నేను ఈ 5 స్టార్ హోటల్కి అంటే ఈ 5 నక్షత్రాల హోటల్కి ప్రొప్రైటర్ని నువ్వా ఏ జోక్ చేస్తున్నావా హరహరా అందరూ అలాగే అనుకుంటారు 1947లో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని 4 కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు 1981లో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి 2 కోట్లు ప్లస్ ఈ 5 నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో 2 కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషిని నేను మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావా చిక్కుబుకి ష్యూర్ నా 8 ఏళ్ల వయసులో ఒకడిని బండరాయితో బుర్ర 24 ముక్కల కింద పగలగొట్టాను ఇప్పటి వరకు 2 ముక్కలు పోలీసు వాళ్ళకు దొరకలేదు ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్ అంటే బాల నేరస్తుల బడిలో 10 ఏళ్ల శిక్ష వేశారు ఇంక చెప్పద్దు మిమ్మల్ని చూస్తుంటే వీరవరితులు రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా ఒళ్ళు జలజలాజలరిస్తోంది నాతో పెట్టుకుంటే అంతేలేండి ఇంతకు మీరు వచ్చిన పనేమిటి రండి చెబుతా ఏం సమాచారం అమూల్యాన్ని ఆమెకు అందచేయి ఈ బుక్ స్టాల్కి వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను అలాగే నీతో కూడా చదివితే పోలా చూద్దాం దాన్ని చూస్తుంటే మీకు ఇవి అనిపించడంలా అదోలా ఏదోలా ప్రతిదానికి అదోలా ఏదోలా వంకరలు తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను మీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వైనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్లో చెప్తే బాగుండదు మర్యాదగా బయటికి వెళ్ళాం. ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిట్రా నిశ్చరా? సంతోషించచ్చు దేవరా, చెప్పులతో వాడలేదు. దీనికి ఉపశాంతి ఏమిటి? ఉంది దేవరా ఉంది. ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది. ఎక్కడ? మన అతిథి గృహంలో. కుట్టు ఇక్కడ ఇక్కడ. సుకుమారి సుకుమా, మీరే నా సుకుమారి తల్లి గారు. మీ అమ్మాయి ఎక్కడ? తల్లెవరు పిల్లెవరు, నేనే సుగంధ సుకుమారిని. సీట్ సిట్టింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతి పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచికాడ పెద్ద మనిషి అయ్యాను. ఋతుపవనాలు వంటబెట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెలాఖరికి 17వ సంవత్సరం తక్కువ దాటుద్ది. మీరేనా ప్యాసింజరు? ప్యాసింజరు లేదు, ఎక్స్ప్రెస్ లేదు, గూడ్స్ బండి లేదు. నువ్వు బయటికి పో. తెలుపమంటారేటి? ఏడ్సేను బాబు కంగారైపోయింది. ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా, సరికంతా అట్లకి వెళ్ళిపోయింది. ఏళ్ళ సోమవారం మౌన రథం, మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను. పుల్లకాల సీటా? నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పడు చేయదు. వెళ్ళిపో వెళ్ళిపో. ఇదేడు బాబు కళా నిజమా? చెక్కాల అంబోధరం గారంటే చెక్కా కాదు రక్కిణి, బొక్క. అదే బొక్కాల అంబోధరం గారంటే మా పేట అంతా కథల కథలుగా చెప్పుకుంటారు. తీరం వచ్చితే మీరేడు బాబు నీరసపడిపోయి నీరు గారిపోతున్నారు. అది బతికున్న రోజుల్లో, ఇప్పుడు నీరసం వచ్చేసింది. నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారో ఏటో. నాకు చాలా రికార్డు ఉన్నది. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనుడు సుగంధ సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు. ఒకప్పుడు పోయేవారు, ఇప్పుడు పైకే పోతారు. నువ్వు వెళ్ళిపో. ఏనాడు పదహారులు ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు. ఎక్కడది అక్కడ ఉండ కాబట్టి పైన 100 పదాలు కొట్టించుకుని వేయిచ్చి. ఇదిగో ఇదిగో బాబు, ఈ ఆల నుంచి బాదం పప్పు పిత్తా పప్పు అన్ని బాగా తిను, లేకపోతే ఆడదందరూ అలసైపోతావు. చెక్కాల అంబోదరాడు చెక్క, చెక్క కాదు బొక్క. 116 బొక్క. శంకరా పరమేశ్వరా, చిచి స్నానం చేసి వచ్చి నీ పేరు చెప్పిస్తా. ఎక్కడ మాత్రం ఇక్కడ. వెరీ గుడ్. ముద్దమందారం ఉల్లిపాయ వై, పచ్చిమిరకాయలు వెయ్యి, వెయ్యి అల్లం వెయ్యి. అయ్యో చెప్ప. హాయ్ చింటూ, రారా మన కోసం పెసరట్లు వెళ్తున్నాయి. అల్లం వేసాం, జీలకర్ర వేసాం, పచ్చిమిరకాయలు వేసాం. రాయ్ రైట్ రా. వరి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఏమిటి అలా మాట్లాడుతున్నా అసహ్యంగా? ఇంటికి వచ్చిన గెస్ట్ ని గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు. ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు. ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను. ముందు బయటకు వెళ్ళమని చెప్పు. అన్నయ్య, నువ్వు చేసిందేం బాగోలేదు. ఏ? నిన్ను మందలించేంత పెద్దరికం నాకు లేకపోవచ్చు, కానీ నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు. ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు. బయటికి అలా కనపడుతుంది కానీ ఎంత మంచి మనిషో తెలుసా? చాలా సరదా అయిన మనిషి. పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది. నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రెండు పెసరట్లు తిందురుగానే చేయి పట్టుకు తీసుకొచ్చాను. తీసుకురాకుండా ఉన్నాం బావును, ఈ అవమానం జరుగుండేది కాదు. అలాగా? నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని. ఆకలితో ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం? సారీ చెప్పాల్సింది నాకు కాదు. హలో మిస్టర్ శ్రీను, ఐఎమ్ సారీ. చింటూ, ఏం నాగర్లోకి వచ్చేసారు? నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను. క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం. ఎందుకో తెలుసా? అపార్థం చేసుకోవడం, మళ్ళీ సారీ చెప్పడం. నీ కొత్తేమో గాని నాకేం కొత్త కాదు గురు. ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో, నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదు. నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు. అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే. నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ, ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు. నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను. కరెక్ట్, నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను. థ్యాంక్స్ గురు. నేను ఎందుకు ఇలా ఉంటాను, ఎందుకు ఇలా మాట్లాడతానో నీకు తెలుసా? పట్టు చీరల్లోనూ లంగావోణీల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మగ కళ్ళు ఆకలిగా చూస్తాయి. ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి. అందుకే గురు ఈ మారువేషం. అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాన్ అని పెట్టుంటే పోయేది. అవును నీ వెనక ముందు ఎవరు లేరా? ఎందుకు లేరు? 6 కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు, మిగతా 64 కోట్ల మంది నా స్నేహితులు. అసలు ఈ దేశంలో ఒక వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు. ఎవరా వ్యక్తి? ఉన్నాళ్లే, దొరికినప్పుడు నీకే చూపిస్తాగా. ఎవరు? చూపిస్తాలే, తప్పకుండా చూపిస్తావా? చూపిస్తాను గురు. అబ్బా అంత కంగారే నీకు. ఇందాక పెసరట్లు ఏం చేసావు? వాటిలో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసా నన్ను ఇలా పెసరట్లే కదా. లక్ష్మి 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 ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఏ వెధవలు నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. నరమై, నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు అంతే. అలా చెప్పే అధికారం నీకు లేదు. లేదా? ఆహా, లేదు. ఇప్పుడేమంటావు? ఆడదాని మీద చేయి చేసుకునే ప్రతి వెధవని ఏమంటారో నిన్ను అదే అంటాను. అక్క నేను వస్తాను. మర్యాద చెప్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు. ఒక్కడుగు ముందుకు వేస్తాను. తీరుతాను. వేసి తీరుస్తావటే కదిలావా నీ అక్క పోత కిసాన పాలవుతుంది. అక్కనే చేకు, నీకు దండం పెడతాను. అక్కనే చేకు. నువ్వా? ఎందుకు అయిపోయి నన్ను చేస్తున్నది వెధవ పని గనక, వెధవలు చేసే పని గనక. ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే, నిన్ను నేను వెరగొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకు చాలా బాగుంటుంది. అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడు. చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా? నువ్వు మేం సార్ పెండ్లి కొడుకు నేనే. అక్కడ తోశారు, ఇక్కడ పెట్టుకున్నారు. అవును, మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే, ఏమి తప్పు చేసి ఉండాడు? అసలే ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావేంట్రా పిచ్చి వెదవా. శంభో పోతండి. ఆగండి. ఏమండి, ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా? बावगारिनि अदे ना स्नेहितुडु जेनिमिदाकुल वेंकट्रावुनि आ डान्स अब्बायि कोट्टि जैल्लो पेट्टिनंदुकु मेमु बाधपडिपोतुन्नाम रेंडु रोजुल नुंचि निद्रपोयिरो आरु जाता बारेज बेंगेट्टुन्नारु बाबास आ अयिते एंटि इप्पुडु नेनु अडिगिंदि नुव्वु ओप्पुकुंटे मनिद्रम ओकटे अदे मी बावगारिनि जैल्लो नुंचि विडिपिस्तानु आ तरुवात ई होटल्लो नीकु उद्योगान्नि इस्तानु ई होटल्ने नीकु दानं चेस्तानु अयिते नेनु चेप्पिनट्टु मीरु तप्पकुंडा చేస్తారా ఈ నిశాచరుడి మీద సత్యగా చిన్నప్పటి నుంచి నా మీద ఒట్టేసిన వాళ్ళందరూ పోయారు ఇప్పుడు చెప్పండి మా బావని ఇంకో 10 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి మా అక్క సుఖంగా ఉంటుంది మీ రుణం తీర్చుకోలేం రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదని ఆ చూడండి ఆ 3 రూమ్స్ క్యాన్సిల్ చేయండి రూమ్స్ ఎందుకని క్యాన్సిల్ చేయడం మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు మంచి హోటల్లో ఉంటారు అందుకని నిశాచరా ఏ సమాచారా ఆ టుంకుటుమారి ఏముందిరా చెయ్యదవా आ लैवल तिटेसी चंपे मुद्दा इला पुटन रोज ना पुटन रोजन तुटने दबती कदरा दी उपशांति उपशांति आड़दा दब मंदू आड़दे मी पुटन रोज सदर्भंग स्पेषल प्रोग्रम एर्पड़ी आंध्र मोदी आंध्र सीडे नईजाम वैजाग एरिया कंटी नदरैन आड़वाड़ी तीसोचे వాళ్ళంతా ఎమ్మెల్యే పోటీ చేస్తే నెక్కొచ్చేంత ప్రముఖులు अंदिल्सवे सम्मोहिनी सरसरसवीण श्रुति चेयवे चिंतामणि सुंदरी कलिसेदे नानेटी सेसेदे सुंदरी निन्नट कलिसेदे जंबार जंबार जंबा जंबा కొండల్లో కోనల్లో రాయరంబ జంబర జంబర జంబ జంబ కొండల్లో కోనల్లో రాయరంబ మోగిందె గోయోళ్ళ పెళ్లి పంబ కూసిందె గోయెళ్ళ పడుసు తంబ మనసాయ నీవేన కోనలమ్మ నీతోటే ఉంటాను ఎన్నెలమ్మ హొయ్యరే హొయ్యరే హొయ్య హొయ్య కొండల్లో కోనల్లో రాయరంబ वे सम्मोहिनी सरसर सवीण श्रुति चेयवे चिंतामणि ఈ టూర్ లేవుంట అన్నయ్య అస్తమాను మరి నీ పెళ్ళికి డబ్బులు సంపాదించాలిగా ఊర్కో జాగృతగా వెళ్ళి తొందరగా వచ్చేయ్ అలాగే ఒరేయ్ హాయ్ బాబాయ్ నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్‌ప్రెస్ అయిపోతున్నావురా పెట్టి సత్తుకోవడం ఈ రైలు ఎక్కడం ఆ రైలు దిగడం మధ్యలో డిస్కో డిస్కో అంటుండం నాకు ఇదే నచ్చలేదురా నేను చెప్పింది గుర్తుందా ఉంది చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి 2 రోజుల ముందు ఉండాలి అదే పొరపాటు నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి 2 రోజులకు రావాలి నేను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళు ఓకే చూడండి మన ఇంట్లో కృష్ణాష్టమికి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో 1966లో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం 3 కేంద్రాల్లో సంవత్సరం ఆడింది ఆ చిత్రం పేరేమిటి దర్శకుడు ఎవరు హీరో హీరోయిన్ ఎవరు ట్రైనింగ్ టైం అయింది దారిలో ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను ఓకే ఆ మీరు చెప్పరే పెట్టించి వచ్చి సచ్చినట్టు చెప్తాను 1964లో హలో చింటూ ఏంటి ఏదైనా టూరా అవును వారం రోజుల్లో వచ్చేస్తాను మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ష్యూర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు థ్యాంక్ యూ మా చెల్లాయి రామ్మా నాకు ఎదురురా గురు నేను ఎదురానా నేను ఎదురొస్తా అంతే గురు నీకు ఏ ఎదురు ఉండదు నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు అవును గురు నా ఎదురంటే అంతే చలాయ్ ఈవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం నువ్వు రాలారా కమ్ ఆన్ ఐ యామ్ రెడీ గురు విష్ యు ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్ల ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాన్ వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురు ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటగా తిరిగి వస్తావు అరే టైం అయిపోతుంటే నిలబడతావేంటి వెళ్ళి వెళ్ళి వెళ్ళు ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు ఆహా గారులెల్ల ఏ ఉపకాస్ తక్కువే సరే అవును ముద్దమందారం మీ అన్నయ్య ఇందాక వెళుతూ వెళుతూ తుఫాన్ అన్నాడేమిటి అదంతా పెద్ద కథలే పెద్ద కథైనా చిన్న కథైనా కథే కదా చెప్పు ఇది ఒకటి వెలిగి చావదు అగిపెట్టేస్తాను నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడ అగిపెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను హలో హౌ ఆర్ యు ఫైన్ ముద్దమందారా ఏమిటి ఆ ఫోటో ఆ టికెట్ ఏమిటి అదంతా ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పాలి ప్లీజ్ ఇందాక మా అన్నయ్య తుఫాన్ అని చెప్పాడే దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్ ఆ ఫోటో అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు ఆ తర్వాత మా మామయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు తర్వాత మా మామయ్యకు ఒక కూతురు ఉండేది దాని పేరు సరోజ గార్లు ఏమిటి ఆలోచిస్తున్నావు సినిమా పక్షి ఎలా ఉన్నాయి గార్లు 1978లో గారెలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినేని నాగేశ్వరరావు గారు పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చచ్చాను. దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది. ఆ హీరోయిన్ వయసు ఎంత? ఎన్ని పిక్చర్స్ లో యాక్ట్ చేసింది? ఎప్పుడు సినిమాలో చేరింది? నేను బుద్ధి తక్కువ అడిగాను కదే. నన్ను చంపేవే చంపే. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి. కింద జన్మలో నేను పెనవై ఉంటాను, నువ్వు అట్టై ఉంటావు. అప్పుడు నేను కాల్చాను, ఇప్పుడు నేను కాల్చి తినేస్తున్నావు. నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గార్లు ఇచ్చేవి. చెప్పండి. నన్ను తిన్నీవే అమ్మా. ఇందాక నుంచి నన్ను చంపేస్తుంది, నువ్వు దెబ్బ కొట్టేయమ్మా. ఏమిటి స్వప్న, ఇందాక మాటలోనే వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు? అంకుల్ ఏంటమ్మా? ఏమిటో గొంతు చించుకుని అరుస్తున్నాం కదా మా 3 రూపాయలని. ముగ్గురికైనా 30 మందికైనా ఫోటో మారదు, ఫోటో సైజు మారదు, నా కేక మారదు. తీసుకుంటారా? రండి. గొడవెందుకు, నా ఫోటో నేనే తీసుకుంటా. నా ఫోటో నా దగ్గర ఉంది, మీ ఫోటో మీరు తీసుకోండి. ఏమిటమ్మా స్వప్న అంత ఆనందంగా ఉన్నావు? కళ ఏమైనా వచ్చిందా? ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింది అంకల్. ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదు. మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకుని గుండె తేలిక చేసుకుని బాధను తుడిచేసుకోవాలనుంది. చెప్పమ్మా. చింటూ, అదే మన శ్రీను, నేనింతకాలం ఎదురు చూస్తున్న నా బావే. ఆ టికెట్ నా కోసం కొన్నదే, అందులో చింపిన ఫోటో ఇదిగో. ఇంతకాలం నేను ఒంటరిదాన్ని అనుకున్నాను, ఒకేసారి ఎంతమంది నా వాళ్ళే పేరంక. అలాగా, మరి మరి విషయం మన లక్ష్మి వాళ్ళకి చెప్పలేదేమమ్మా? నేను చెప్పొస్తాను. వద్దంకల్, ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి. అంతవరకు మీకు తప్ప ఈ నిజం ఎవరికి తెలియకూడదు, మీరు కూడా ఎవరికి చెప్పకూడదు. చెబితే నా మీద ఒట్టు. రెప్పల వెనకే చూసుకోవే నన్ను, తెల్లగాలి గుసగుసలేనై జోల పాడుతాను. కోరగానే తీరిపోతే కోరిక విలువేమిటంట. ఎందాక ఎందాక ఎగిరేవమ్మా గోరింకా గోరింకా సందే గిరేవమ్మా గోరింకా. చేతిని ఉన్న గాలిపటం నేను దూరం ఎంతైనా గాని నిన్ను వీడిపోను తీసుకుపో నీతో బాటే కాదంటే నా మీదొట్టే తీసుకుపో నీతో బాటే కాదంటే నా మీదొట్టే ఊరించే దూరం ఉంటే అదో కమ్మదనమేనంట ఎందాక ఎందాక ఎగిరేవమ్మా శుభ సాయంకాలం ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా థ్రిల్గా ఉంది. కరెక్ట్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా? ఎవరైనా ఉండొచ్చు, పర్వాలేదు. ఎలా మనసు విప్పి మాట్లాడే దగ్గర, మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర, మూటలు కట్టి దాచే దగ్గర మనసైన మగవాడితో గుసగుస రసరస బుసబుస ఊసులాడుకుని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని రసిక రాజశేఖర రాజమార్తాండ శ్రీ బొక్కలంబోదరం ఎప్పుడూ చెప్పారు. పాపం, మీరు కోరిన ఆనందం, మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బాగుండదని ఈ కవర్లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను. పెట్టండి పెట్టండి, సీరియల్ కథలా చదువుకుంటాను. ఇది చదివితే మీరు చాలా థ్రిల్ అయిపోతారు. అసలు నా కాబోయే భర్తతో వచ్చి ఇవ్వాలనుకున్నాను, కానీ ఆయన ఇంకా ఊరి నుంచి రాలేదు. ఉంచండి, వస్తాను. ఏమిటి సమాచారం? లవ్ లెటరా? మీటింగ్ ఎక్కడ? కాదు, దెబ్బ కొట్టింది ఇది, దాని రాజీనామా. ఎగిరింది మన మీద రెట్ట వేసి తూన పికిలి పిట్ట. ఎక్కడికమ్మా? ఏమిటి హడావిడి? అంకుల్, బయటికి వెళ్లే వాళ్ళని ఎక్కడికి నడకూడదని మీరే నాకు చాలా సార్లు చెప్పారు. మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా? టైం అయిపోయింది, ట్రైన్ వచ్చేస్తుంది, ఇక్కడే ఉంటే ఎలా? మరి ఆగేవా నువ్వెందుకమ్మా? వెళ్దాం, ట్రైన్ దిగి వాడే వచ్చేస్తాడుగా. మరి అందుకేగానే వెళ్లేది. బావని రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను, అంతే. బావ థ్రిల్ అయిపోతాడు, ఆ థ్రిల్లోనే బావని ఇంటికి తీసుకొస్తాను చూడు. విడిపోయిన మమతలు కలవడం కన్నా థ్రిల్లే ఉంటుందమ్మా. అది నాకు థ్రిల్లే. నేను వస్తాను కదా. ఎందుకమ్మా, ట్రైన్ వచ్చే వేళయింది. అదిగో నైన్ డౌన్. నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలోనో అలా దిగుతాడు. అప్పుడు నువ్వు నాకు థ్రిల్ ఎలా ఇస్తావమ్మా? వాడిస్తాడు మనకి థ్రిల్. పెళ్ళయ్యాక ఎలాగో తప్పదు, ఇప్పటి నుంచే మోయిస్తే ఎలా? ఓ మాట అడుగుతాను, చెప్పు. 7 రోజులు 7 క్షణాల్లో గడిచిపోవడానికి కారణం చెప్పగలవా? గలను, కానీ చెప్పను. ఎందుకని? అనుభూతిని అందంగా మనసులో దాచుకున్నప్పుడే అనుభవించే జంటకు థ్రిల్గా ఉంటుంది. బాబు ఇదేటండి, స్టేషన్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు, హోటల్లో ఇదే మాట్లాడారు, గుడి దగ్గర ఇదే మాట్లాడారు. అంతా ఇప్పుడే మాట్లాడుకుంటే పెళ్ళ థ్రిల్లే ఉండదు. ఎక్కడ బాబు ఎక్కడ అయింది? పరువుబొద్దు పరువుబొద్ది. అక్క ఏమిటిది? నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి ఏం జరిగింది తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. స్వాగతం మరదలా. నన్ను జైలుకు పంపించి నీ ప్రియుడితో కొలవటానికి వెళ్ళావు. నీ కోసం వారం రోజులు చెదురు చూస్తున్నాను. ఏమిటి మాట్లాడేది? అర్థం కాలేదా? నేను తెచ్చిన సంబంధాలు ఎందుకు వద్దంటున్నావు? నీ పాతివత్యం ఏ పాడితో నాకు ఇప్పటికి అర్థమైంది. నిన్నెవడికో ఇచ్చి పెళ్లి చేసే కంటే నేనే సొంతం చేసుకున్నాను అనుకో. అక్క చెల్లిద్దరు జాయింట్ గా నా దగ్గర పడి ఉండొచ్చు. రావే. వదులు, నిన్నే వదులు. బాబు, సమయానికి నువ్వు రాకపోతే దాని బ్రతుకు బండలైపోయేది. తాళి కట్టవలసిన నీ చేతులతోనే దానికి తలకొరువు పెట్టవలసి వచ్చేది. బాబు, నేను అడుగుతాను, చేస్తావా చెప్పండి ఆ దుర్మార్గుడు దాన్ని ఆ మానమర్యాదలతో ఉంచడు దాన్ని నీ వెంట తీసుకెళ్ళిపో బాబు నీ కాబోయే వారిని నువ్వే రక్షించుకో దాన్ని కాపాడే శక్తి నాకు లేదు అది హాయిగా బ్రతికితే చాలు నేను వాడి చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు బాబు తీసుకెళ్ళు అది కదండి పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా అనుకోని బాబు మనం అంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు కాకులే ఏమనుకుంటే మనకే తల్లి తండ్రి ఈ నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈరోజు నా చేతుల మీదుగా నీకు అప్పగించగలుగుతున్నాను తీసుకువెళ్ళు బాబు సరే అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది మన ఇంట్లో ఎలా ఉంటుందిరా అద్దెకి ఇవ్వడానికి ఇంట్లో వేరే పోర్షన్ లేదుగా అద్దె కాదు బాబాయ్ మరి ఈ అమ్మాయి పేరు లలిత నేను అడిగింది అమ్మాయి పేరు కాదు సీను ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కనుక ఏమిట్రా అవసరం లలిత నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం తప్పని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది బాబాయ్ అంటే అంతా నీ ఇష్టమేనా నీ వెనక ఎవరు లేరనుకున్నావా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా అసలు నీకు విషయం తెలుసా అంకుల్ ఏమిటి నీ పద్ధతి పూర్తిగా చెప్పలేకుండా అడ్డుపడతావేంటి చెప్పని అది కాదమ్మా దేవుడి గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు ప్రేమించట అంకుల్ ప్రేమించడం అనేది మనసు చేసే పని గుడికి వెళ్ళడం అనేది మనిషి చేసే పని నీకు తెలియదమ్మా వీడు అంకుల్ ఏమిటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు అతను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి ప్రేమించే మనసుంది కాబట్టి ప్రేమించాడు తన మనిషిని తాను కాపాడుకోగలన్న ధైర్యం ఉంది కాబట్టి చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు అది కాదమ్మా అంకుల్ ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించినందుకు సంతోషించు అంతేగాని ఊరికే కోపగించుకుంటావేంటి ఏమండి మా అంకుల్ చాలా మంచివాడు ఇంత మంచి హీరో మనసు దోచుకున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ యూ రండి క్షమించండి ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు నేను వేరెక్కడైనా ఉంటాను మీరు మమ్మల్ని అవమానిస్తున్నారా అవమానిస్తున్నానా లేకపోతే ఏమిటి ఒక నిస్సహాయమైన ఆడది ఇంటికొస్తే ఆదరించకుండా బయటికి గింటేంత దుర్మార్గుడు అనుకున్నారా మా అంకుల్ మీరెక్కడికి వెళ్ళక్కర్లేదో రండి అంకుల్ ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకుని వచ్చారా ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా చేయి అంకుల్ ప్లీజ్ ప్లీజ్ అంకుల్ మీరు లోపల పదండి ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి పద 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 ఆంటీ ముందు కుడికాలు పెట్టించి లోపల తీసుకెళ్ళు లక్ష్మి ఏంటి అలా చూస్తుండిపోయావు మీ వదిలి లోపల తీసుకెళ్ళి దిష్టి వెళ్ళు గండి లోపల ఏమిటమ్మా ఏమిటి నువ్వు చేసింది ఇప్పటికైనా చేయి దాటిపోలేదు వాడికి నిజం చెప్పే లేకపోతే నేను చెప్తాను వద్దంక ముందుగానే స్టేషన్కి వెళ్ళుంటే అక్కడే నిజం చెప్పేదాన్నేమో ఇప్పుడు బావ పక్కన అమ్మాయిని చూసి కూడా నిజం చెప్పడం వాళ్ళని విడదీయడానికేగా అంకుల్ అమ్మా అంకుల్ కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో మంచి జరుగుతుందని నువ్వే కదా నాతో చెప్పావు నాకు మంచి జరుగుతుందని నువ్వు అనుకున్నావు బావకు మంచి జరుగుతుందని నేను అనుకున్నాను నేను మరోసారి ట్రైన్ మిస్ అయ్యాను అంతే బాధపడకు అంకుల్ రేపు కృష్ణాష్టమి రోజు అదిరిపోవాలి వస్తాను నిజంగా అవును చాలాసేపు ఎదురు చూసాం ట్రైన్ కదిలిపోయింది ఆ తర్వాత మా సరోజ్ ఏమైందో మాకు తెలీదు దాని జ్ఞాపకార్థంగా ఆ టికెట్ను మా అన్నయ్య క్లెయిమ్ చేయించాడు ఇప్పటికీ మా సరోజ్ అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో అదృష్టవంతురాలు ఎందుకని మీ అన్నయ్య లాంటి మంచి మనిషి మనసులో మిగిలిపోయినందుకు నేను ఒప్పుకోను పాప మా రోజు ట్రైన్ తప్పిపోకుండా ఉండుంటే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఉండేది కాదు అయినా జ్ఞాపకంగా మిగిలిపోవడంలో అదృష్టమే ఉంది జ్ఞాపకం శాశ్వతం కాబట్టి అవును జ్ఞాపకం శాశ్వతమే కానీ శాశ్వతంగా ఉండాలంటే కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఇప్పుడే తెలిసిందే ఏమిటి మీరు మాట్లాడేది ఏముంది మీరు చెప్పిన దానికి పొడిగింపు స్వప్న ఎప్పుడు అంతే వదినా ఒక్కోసారి తన మాటలు అర్థం కావు ఏ नी తెలుగులోనే మాట్లాడతానే తెలుగులో కాదు తెలివిగా మాట్లాడతావు అందుకనే నాకేం అర్థం కావు అరే ఇదేంటి ఇలా వేశారు అందరూ కృష్ణుడు లోపలికి రావాలని బైక్ నుంచి పాదాలు ఇంట్లోకి వేస్తారు మీరు మీ ఇంట్లోకి బయటికి వేశారేంటి అవును అందరిది స్వార్థం కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి రావాలని అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లో లేడనమాటేగా కానీ నా ఇంట్లో మనసులో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు అతనికి నచ్చ చెప్పి ఎప్పుడు నా దగ్గరే ఉంటాయలా అందరి దగ్గరికి వెళ్ళు అని పాదాలు బయటికి వేశాను అవి మీరు వేసిన పాదాలతో కలిపాను అంటే కృష్ణుడు నా ఇంట్లోంచి మీ ఇంట్లోకి వస్తున్నాడు అన్నమాట చాలా చక్కగా మాట్లాడుతున్నారే మీరు ఎక్కడ నేర్చుకున్నారు జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో బాధి మరీ నేర్పారు నాకు చాలా పరిస్థితులు వచ్చాయి కానీ మీలా నవ్వుతూ మాట్లాడే ధైర్యం రాలేదు మీ మాస్టర్ పేరు అదృష్టం మా మాస్టర్ పేరు చెప్పానుగా దురదృష్టం ఎంత తుంట తుంటరోడి గోవిందుడు తుమ్మరా సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఇదిగో ఆ చెట్లకి చెప్తే అవన్న మన పెళ్లి చేసినాం పెంటల పేరయ్య. ఇదిగో ఈ రోజుతో మన పెళ్లి విషయం తేల్చకపోతే రేపటి నుంచి నీకు కనపడను కర్రీ కనకయ్య. అగో ఈ రోజే మీ అన్నయ్య కనబడితే మీ అన్నయ్య, మా నాన్న కనబడితే మా నాన్న, ఎవరు కనబడితే వాళ్ళకి విషయం చెప్పి నీ మెళ్ళో 6 ముళ్ళు వేస్తాను. నీకు 3 నాకు 3. ఆటో ఈ ఆటోలో వెళ్ళి ఇదే ఆటోలో వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, మీరు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అంటాను. అప్పుడు ఆయన ఏమంటారు? నీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడుగుతారు. నిజమేనయ్యా, వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు, ప్రేమించుకున్నారు, నేనేమీ కాదంటం లేదు. మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇంటికో అంతస్తుంది, దానికో అభ్యంతరం ఉంది, అది ఒప్పుకోదు. మీ అంతస్తు ఎగిరందుకోవాలన్న దురాశ నాకు లేదు సార్, కానీ పెళ్లి చేయడానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏ సమాధానం చెప్తుంది సార్? గుడ్, వెరీ గుడ్. ఈ ఒక్క మాట నిన్ను నా అంతస్తుతో సమానం చేసింది. యు ఆర్ కరెక్ట్. అంతేకాదు సార్, మానవత్వం మంచితనమే అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తు ఉంది సార్. తన యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి. అవును సార్, భూమి తగాదాల్లో యజమాన్ని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు. రామాపురం సార్. మీ అమ్మ నాన్న పేరేమిటి? మా నాన్న పేరు రామయ్య, మా అమ్మ పేరు జానకమ్మ. నువ్వు రామయ్య కొడుకువా? అవునండి. మా నాన్న మీకు తెలుసా సార్? తెలుసు. ఆనాడు మీ నాన్న తన ప్రాణాలనిచ్చి రక్షించింది ఎవరినో కాదు, నన్నే. మీరు శ్రీధర్రావు గారా? అవును బాబు. అవును, మీ మావయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావు, ఈ ఆటో ఈ డ్రెస్సు అంత అబద్ధం సార్. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మమ్మల్ని అమ్మబోయాడు, మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం. మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగే ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకెడుతూనే ఉన్నాడు. ఏమిటి ఇంకా వస్తున్నాడా? ఆల్ రైట్, ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తలుచుకోవటం బాబు? ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని ఈనాడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నావా వదిన, మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట. ఎంత దుర్మార్గుడో. మా బావని మీ మావయ్యని దుర్మార్గులంటే సరిపోదు లక్ష్మి, ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడుండేదో తెలుసా? మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు, ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు. నారీ నారీ నడుమ మురారీలాగా వాడు చెరువు పక్కన వాయించేస్తుంటే నా గుండె రగిలిపోతుంది. ఏమిట్రా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా? ఇంకెవరు ఎగిరిపోయిన లొకుపెక్కి బిడ్డ వచ్చింది, లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు, డైరెక్ట్ గా వచ్చేయడమే. నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి. థ్యాంక్ యూ. నాకు చిన్న సహాయం కావాలి. సాయమా? నిశాచరా, చెప్పండి. నాకు కొంచెం డబ్బు కావాలి. ఓ కొంచెం ఏమిటి? ఎంతైనా ఇస్తాను. 1000, 100000, 1,00,000,000. నాకు 1,00,000, 1,00,000 అక్కర్లేదు, ఓ 50,000 చాలు. 50? అవమానం, తీరని అవమానం. నాకు 1,00,000, 1,00,000 ఇవ్వడమే తప్ప 1000 ఇవ్వను. ఓ చిన్న రిక్వెస్ట్, నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను, మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకు ఇచ్చి ఈ 50,000 అప్పు తీర్చుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను. ఇదిగో 50,000, దీనికంటే ఎక్కువ 10 రెట్లు ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో. తీసుకో ఈ డబ్బు, నా పద్ధతిలోనే తీరుస్తాను. హాయ్, ఏమిటి నిరీక్షణ? ఎవరి కోసం? అమ్మయ్యా, వచ్చేసారా? టైంకి రారేమో అనుకున్నాను. పదండి పదండి. ఏమిటి కంగారు? ఎక్కడికి? పదండి పదండి. రాజ్ కమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు, అత్తగారు అందరూ వెళ్ళిపోయారు, మీరు రాగానే మీతో పాటు వచ్చేసేమన్నారు. ఇవిగో టికెట్లు. అలాగా, పద పద. ఇంట్లో ఎవ్వరూ లేరు, పైన వెన్నెల పక్కన నువ్వు. పిచ్చిదానా, లవ్ స్టోరీ థియేటర్ లోనే చూడక్కర్లేదు. మరి జామైంది జాజులు వించి జామైంది తాపం పెంచే ఉడుకు ఉడుకు ముడిపడి ఉరికే లేదయింది గోలయింది జాబిలి వచ్చి జామైందా జాజులు విచ్చి జామైందా తాపం పెంచే ఉడుకు ఉడుకు मुड़पड़ी उरिके वेलयिंदा गोलयिंदा जाबिली वच्ची जामयिंदी जाजुलु इच्ची जामयिंदी पंदिरी मंचम वोंटरी कंटी की कुलकुलु वनंदी आहा मानस कोदरनी दे सरसानी की तेरतीय कूडदंदी ओ पंदिरी मंचम वोंटरी कंटी की कुलकुलु वनंदी मानस कोदरनी दे सरसानी की तेरतीय कूडदंदी వడ్డించిన అందాలన్నీ అడ్డెందుకు అంటున్నాయి వడ్డించిన అందాలన్నీ అడ్డెందుకు అంటున్నాయి కళ్యాణం కాకుండానే కలబడితే తప్పన్నాయి జాబిలి వచ్చి జామైంది రాజులు విచ్చి జామైందా పాపం పెంచే ఉడుకు ఉడుకు ముడిబడి ఉరికే వేడైంది ఓలైంది ఎవరమ్మా నువ్వు? నేను మీ దగ్గరికి వస్తాడే నాగయ్యని, అతని కూతుర్ని. నువ్వు నాగయ్య కూతురువా? చిన్నప్పుడే నువ్వు? అవునండి, ఆయన వాళ్ళకి చిన్నప్పుడే దూరం అయ్యాను. తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతను కూతురుని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను. ఏమిటమ్మా అది? కొంచెం అర్థం అయ్యేలా చెప్పు. డబ్బా ఎందుకమ్మా? సార్, మీరు మా బావకి, అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే డబ్బిచ్చారా? కానీ మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు. ఇప్పటికీ మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు మొన్నే తెలిసిందే. అందుకు తండ్రి చేసిన పాపాన్ని నువ్వు చెల్లించడానికి వచ్చావా? ఇది మీ తృప్తి కోసం ఇవ్వడం లేదండి, నా తృప్తి కోసం ఇస్తున్నాను. నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడింది. అందుకే ఈ జన్మలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. కనీసం ఈ పాపాన్ని ఇలా తుడిచేస్తే వచ్చే జన్మలో అయినా నేను అనుకున్నది జరుగుతుందేమో. అందుకే తీసుకోండి సార్, ప్లీజ్. సరే, ఇది నేను మీ నాన్నకిచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు. నీ అభిమానాన్ని నిలుపుకోవడానికి నువ్విచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను. నీకు విషయం తెలుసా? మీ బావ, అతని చెల్లెలు ఈ ఊర్లోనే ఉంటున్నారు. తెలుసా? తెలుసా చెప్పానుగా, నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు. కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు, కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారు. నేను మా బావుంటున్న ఇంట్లోనే ఉంటున్నానండి. మరి మీ బావకి నువ్వెవరో తెలీదా? నేనే చెప్పలేదు. ఏమా? అతను నా బావని తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది. నేనని తెలిస్తే అంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది. అందుకే నిజాన్ని దాచిపెట్టాను. నిజాన్ని దాచిపెడితే నీకే నష్టమేమో. సార్, నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను, కానీ నా వల్ల ఇతరులకు కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను. అంతా సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను. అంతవరకు ఈ స్వప్ననే స్వప్నగానే ఉండిపోనివ్వండి. వస్తాను సార్. ఏమిటిలా వచ్చారు? కూర్చోండి. ఇప్పుడే తలస్నానం చేశాను. పెద్ద బరువు దిగిపోయినట్టుంది. తలస్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది, మరి మనసులో బరువు మర్చిపోతే మాయమైపోతుంది. మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు. మర్చిపోమన్నది బాధ్యతని కాదు, బరువుని. కూర్చోండి. సారీ, కూర్చునే మనసు తెమితం లేదు. ఏ కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు? కొంపతీసి హీరోతో గాని పోట్లాడారా, లేక హీరోగారు మీతో పోట్లాడారా? ఓ చిన్న కథ చెప్తాను, ముగింపేమిటో చెప్తారా? ముగింపు లేని కథ అయితే అలాగే చెప్తాను. అనగనగా ఓ గోరింక, దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ చిలకమ్మ. చిన్నప్పుడే ఆ చిలకమ్మ గోరింక ఒక తుఫాను వచ్చి విడిపోయాయి. గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది, చిలకమ్మ కోసం గోరింక ఎదురు చూస్తుంది. దేశ దేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింక ఉన్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది. అయినా గోరింక పట్టించుకోలేదు. పాపం గోరింకకు ఆ విషయం తెలీదు. ఆమె కరెక్ట్. గోరింకకు ఆ విషయం తెలీదని మీకెలా తెలుసు? కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో సులువుగా చెప్పచ్చు. నేను అడిగింది మలుపుల గురించి కాదు, ముగింపు గురించి. నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు, అసలు కథ ఏమిటా అని. మీరెవరో మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను. ఆహా, మరి చిలకమ్మ గోరింక అనే కన్ఫ్యూషన్ ఎందుకు? కమ్ టు ద పాయింట్. శ్రీనివాస్ మీ భావం తెలుసు కూడా అతనితో నిజం ఎందుకు చెప్పలేదు? నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి, ఇప్పుడు నిజం చెప్పి అతను మనసు పాడు చేయడం తప్ప వేరే ప్రయోజనం లేదు కాబట్టి. కానీ అతని మీద మీకు హక్కు ఉంది, అధికారం ఉంది. హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే. మరొకరికిచ్చిన మనసు, ప్రేమించడం అనేది రెండు మనసుల మధ్య ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం. ఈ కథకు ముగింపిదే కాదు. వ్యక్తిత్వం అనే కలంలో మానవత్వం అనే సిరా పోసి ముగింపు ఇంకోలా నేను రాస్తాను. ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇదేమన్నా బొమ్మల పెళ్ళా? బొమ్మలు మార్చడానికి? అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపిదే. మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను. లలిత గారా, నేను చల్లని పాత టిక్కెట్ను, గతం అనే ఫ్రేమ్లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి. ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను, మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు, కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది. అలా జరగనివ్వను. మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను. నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది. నిండు మనసుతో కాదు, మనసు చంపుకుని చేస్తున్న పని కాదు, మమతల్ని కలపడం కోసం చేస్తున్న పని. ఆ త్యాగం నాకు అక్కర్లేదు. ఇది త్యాగం కాదు, పరిష్కారం. నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం? లలిత గారు, ఒకసారి చెప్పాను గుర్తుందా? జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో కొట్టారని. కానీ ఇప్పుడు అదృష్టం అనే మాస్టారు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా. నేనెవ్వరికి తల వంచను. చూస్తాను, 4 నిమిషాల్లో ఈ నిజం అందరికీ చెప్పేస్తాను. 3వ నిమిషం మొదటి సెకండ్లో నేను శవంగా మారతాను. స్వప్న. అవును, చిన్నప్పుడు మా బావ కోసం ఒకరిని చంపడానికే వెనకాడలేదు. ఇప్పుడు నేను చావడం చాలా సులువు. అదే అదే నేను చెప్పేది. ఆయన కోసం ప్రాణాలు తీయగలిగేంత ధైర్యం, ప్రాణాలు పోగొట్టుకునేంత గొప్పతనం నీది. నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది. నీ ఆరాధన ముందు నా ప్రేమ చాలా చిన్నదే. అనవసరంగా ఆవేశపడకు. నౌ ద బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్. బాబాయ్ బాబాయ్ ఏంటి బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు? బట్టలు కూడా చెప్పేసి వచ్చాను. మీరంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు? సెలక్షన్ అంతా లలితదే. ఏంటి అందరు అలా ఉన్నారు? లలిత ఎక్కడ? లలిత లలిత ఇక్కడ లేదురా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడేం జరగలేదురా. అయితే వెళ్ళిపోతే ఎందుకు ఊరుకున్నారు? ఆపలేకపోయారా? ఆపడానికి ప్రయత్నించాను రా. తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది. ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యతే తప్ప ఆపగలిగే హక్కు మాకెవరికీ లేదు. నీ ఒక్కడికే ఉంది. తేల్చుకోవాల్సింది నువ్వు. ఎక్కడికి వెళ్ళింది? ఏమిటా నువ్వు మాట్లాడేది? నీకేమన్నా పిచ్చెక్కిందా? పీట్ల వరకు వచ్చిన పెళ్లిని కాదంటావా? అసలు కారణం ఏమిటో చెప్పవే. మీరిద్దరు ఏమన్నా గొడవ పడ్డారా? నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను. ప్లీజ్ అక్క, నన్నేమి అడక్కు. ఇందులో ఎవరు తప్పు లేదు. ఇలా జరగాలి అంతే. అందుకే నిర్ణయం తీసుకున్నాను. అంతకంటే కారణం నన్నేమి అడగొద్దు. నేను అడుగుతున్నాను. మనిద్దరం విడిపోవటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి. చెప్పు, ఏమిటా కారణం? కారణం తెలుసుకుని ఎవరూ చేయగలిగిందేమీ లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం. వ్యక్తిగత నిర్ణయం అన్నంత మాత్రాన్ని నువ్వు తప్పించుకోలేవు. ఎవరో నీ మనసు చెడగొట్టుంటారు. చెప్పుడు మాటలు వినేటంత తెలుగు తక్కువ దాన్ని కాదు. అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా? మరి పెళ్లి వద్దంటానికి కారణం నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఆహా, ఏమిటా తప్పు? నీ బాధ్యత నీ ముందే ఉంది. అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది. అందుకు నా మనసు ఒప్పుకోలేదు. ఒడుపు కథ వేస్తున్నావా? జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది. లలిత, నా మీదేదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాను. కాదు. మరి ఎందుకు వచ్చా? చెప్పు చెప్పు. దయచేసి నన్నెవరు ఏమి అడగండి. ఎవరికి నేను సమాధానం చెప్పలేను. నా బాధలు నా నిర్ణయాలు అన్ని నాలోనే ఉంచండి. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. ప్లీజ్ చూడు లలిత, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం. ఎల్లుండి ఆఖరి ప్రోగ్రాంలోగా దానికి కారణం చెప్పాలి. అది నిజంగానే నాదే తప్పైతే నీ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను. పొడుపు కథలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చుకెళ్ళి ఆ పెళ్లి పేటల మీద నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను. ఇది మాత్రం నిజం. మైండ్ ఇట్. హర హర మహాదేవ శంభో శంకర. ఇది కళ నిజమా లేక వైష్ణవమాయ? అరే గిల్లితే తెలుస్తుంది. ఒరే వదరా, వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది. నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది. కనుక ఇది కళ కాదు, నిజమే. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఏం చేయాలి? మీరు నాకు సహాయం చేయాలి. చెయ్యకపోతే నా పేరు బొక్కల బోదరం కాదు. ఎల్లుండే శ్రీనివాస్కు నాకు పెళ్లి. అందుకేగా నేను ఇలా చిక్కిపోయాను. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మరి మొన్నటి వరకు మీరిద్దరు ఆడారు, పాడారు, డాన్సులు చేశారు. మరి మళ్ళీ మధ్యలో ఈ ట్విస్ట్ ఏమిటి? లంబోదరం గారు, శ్రీనివాస్ కి నాకు ఈ పెళ్లి జరగకూడదు. నాకంత అయోమయంగా ఉంది. సీత రావుణ్ణి వద్దంటే నమ్మనా? రాధకృష్ణుణ్ణి మురళి ఊదొద్దంటే నిజమనుకోనా? ఈ రోజున ఏప్రిల్ 1 తారీఖు కూడా కాదే. నేను ఏప్రిల్ ఫూల్ అవ్వడానికి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు. అది మీ ఒక్కరి వల్లే సాధ్యమని తెలిసి మీ దగ్గరకు వచ్చాను. హరహరమదేవ శంభో శంకర. ఇదిక్కడి కోరిక. గుళ్ళు కడుతున్నావు, చందాలు ఇవ్వండి. బళ్ళు పెడుతున్నావు, డొనేషన్లు ఇవ్వండి. పెళ్లి చేసుకుంటున్నావు, డబ్బులు ఇవ్వండి. అన్న వాళ్ళని చూశాను తప్ప పెళ్లి చెడుగొట్టండి అన్న వాళ్ళను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. 1000 అబద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం కానీ ఒక్క అబద్ధం చెప్పి 1000 పెళ్లిళ్ళు చెడగొట్టడం చాలా సులభం. వా గుడ్డు పగలగొట్టగలం కానీ మనం పెట్టగలమా? పెట్టలేము. రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు చేస్తాను. మధ్యలో నేను దూరిపోతాను. ప్రోగ్రాం అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏమంటది చెప్పండి. రేపు ప్రోగ్రామ్ అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి మారుతి కారాగుంటుంది. నువ్వు దాన్ని ఎక్కావనుకో అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది. అప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో. అంతా జరిగాక ఇవ్వలేదనుకో స్టేజీ ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు 3 ముళ్ళు వేయిస్తాను. అప్పుడు నేను కూడా వేస్తాను నేనెత్తిన అచ్చింతలు. పడింది తుర్రు పిట్ట నా బుట్టలో తుర్రున నిశాచరా. ఏం సమాచారా? ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా చూడు. శంకర నేను జగమెరిగిన బ్రహ్మనుణ్ణి, జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు. అయినా చిరంజీవి శ్రీనివాసుకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే. అది సరే, తమరు ఎందుకు అరుస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. నాకు చాలా కాలానికి పెళ్ళవుతోంది. మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకివ్వాలని పనిగట్టుకుని వచ్చాను. నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు, కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక, ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక, అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక, ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాడిని కనుక. ఎక్కువగా మాట్లాడుకో, అసలు ఎందుకు వచ్చా చెప్పు. వెడ్డింగ్ అంటే పెళ్లి పిలుపు, వివాహ మహోత్సవము, వరుడు చిరంజీవి బొక్కోలం బోధరం, దీనబంధు ప్రజాబంధు, రాజకీయ బంధు, ప్రముఖ పారిశ్రామికవేత్త బంధు, ఆత్మబంధు, వధువు చిరంజీవి సౌభాగ్యవతి లలిత. నీకు లలితకు పెళ్ళ? ఏమిట్రా నువ్వు మాట్లాడేది? రాస్కెల్! తప్పు తప్పు. రాయబారుల్ని, చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి 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 వక్కాణించారు తెలుసా. ఈ పెళ్లికి లలిత ఒప్పుకుందా? తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది. ఎలిజబెత్ టైలర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను. ఏదో కాంప్రమైజ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. మా శుభలేఖలు అందుకుని సకుటుంబ సపరివారంగా విచ్చేసి వధూవులను, నూతన వధూవులను ఆశీర్వదించి మదర్పిత చంద్ర తంబూలాది సత్కారములు గీకుని మమ్మల్ని ఆనందింపజే ప్రార్థన. ఇట్లు బుక్కలం బోదరం బోలా శుభంబుయా. అనుకోని అనుకోని ప్రణయానికి మరో పేరు ప్రణయమని, ప్రణయానికి మరో పేరు ప్రణయమని, కలల కడలి కనలి కనలి కనుల కొనల ఎగజిమ్మి బాష్పానల కీల దాని ఫలితమని. ఆల మనసు పిండుకుంది ఆరాల నిధనం పురము నన్ను గరణ మనసి పరుల కొరకు సుఖపంచే పరమాత్మను తెలుపు మహిత కథనమని. అనుకోని అనుకోని అనుకోని. మసి గగన చరిని మౌనంగా భరించిన అది కోరే గమ్యం లవణాభ్యని అనుకోని ప్రణయానికి మరో పేరు ప్రళయమని వైకుంఠము విడిచిపెట్టి వెంకటాద్రి అడవి బట్టి విరహాగ్నికి వేగిన విష్ణుని వైనము తెలుగువలపు వేటని అలకి తలకి ఇలకు దిగిన సిరి ఎదలో సంకల్పం నిర్మించెను శ్రీహరి పదములు మరచిన కర్తవ్యపు బాటని నమ్మిన మమతలు చిమ్మిన మంటలు చూపించవా ఒంటరి గుండెకు చీకటి వల్మీకం కమ్ముకున్న కలకలన్నీ కరిగించద పద్మావతితో జరిగిన శ్రీనివాస కళ్యాణం అది చివరకు అతడిని శిల చేసెనని అనుకోని అనుకోని అనుకో ఆగో, మనిద్దరి మధ్య ఆఖరి ప్రోగ్రాం ఇప్పుడే ముగిసింది. కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది. మనిద్దరం విడిపోవడానికి కారణం నువ్వు చెబితే తప్ప నువ్వు ఒక్కడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. కమ్ ఆన్, టెల్ మీ. సీను, నేనెవరికైనా సమాధానం చెప్పగలను, కానీ నీ ఎదురుగా నిలబడి సమాధానం చెప్పే శక్తి నాకు లేదు. సీను, సీను, పంప మునిగిందిరా. ఏంటి బాబాయ్, స్వప్న నీకేమైనా చెప్పిందా? లేదే. ఆ లంబోదరం గారి కారులో వెళ్తుందిరా. ఆ కారులో స్వప్న వెళ్ళిందా? అవును. నీకేమని చెప్పిందా? ఆ కారులో వెళ్లాల్సింది స్వప్న కాదు, నేను. స్వప్న బలికి అవడానికి వీల్లేదు. సీను, స్వప్న ఎవరో కాదు, ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న నీ మరదలు సరోజ. ఆల్రెడీ సరుగు రెడీ. మాట మీద నిలబడే మనిషి అండి. అన్న మాట ప్రకారం వచ్చి కారు ఎక్కింది. వర్మ పొలాన్ని తీసుకొచ్చేసాను అంతే. ఇదేమిట్రా పాత్ర మారిపోయింది? నేను మాట పడే రకం కాదు, అలాంటే దగ్గరగా వస్తుంది. ఓరి యాదవా, ఇది లలిత కాదురా, స్వప్న. నిజమే. ఎవరు 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 అది? అమనాథలు నువ్వా? ఎక్కినప్పుడు చూడలేదు, ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు చూడలేదు, ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది బాబు. అది వచ్చేదాకా దీంతో సరసలాడండి, ఇప్పుడు వెళ్ళి అసలు కాడినట్టు అడుగువచ్చేసా. ఒరే నిశాచరా, ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా. ఒకటి తెమ్మంటే రెండొచ్చేలా చేసావురా. వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుటాణి ఉంది, వెళ్ళి తీసుకురా ఆ బటాడీని. అలాగే దేవరా. ఆగు, ఇందులో మరెవరి ప్రమేయం లేదు, నేను కావాలని వచ్చాను. లలితను మాత్రం వదిలే. ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే చి, నువ్వు మా వంశంలో తప్ప పుట్టామని మా తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు. అది కాదు, నువ్వు నన్ను కోరుకున్నావు, నేను నీకు లొంగిపోతున్నాను. నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే. ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి. నువ్వేం చెప్పినా చేస్తాను, పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న. ఇది మిస్టరీయా, హిస్టరీయా, లేక హిస్టీరియానా? లేదు, నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను. ఎవడా బావా? శ్రీనివాస్, నా సొంత బావ. మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు. అమ్మా సరోజ, నా పేరు నీకెలా తెలుసు? అమ్మా, నేను నీ నాన్నమ్మా, నీ నాన్నని లచ్చిని సీని అమ్మేసి నేను దూరం చేసిన దుర్మార్గుండి అమ్మా, దుర్మార్గుండి. బాబు, బాబు మీకు దండం పెడతాను మీ కాళ్ళు అట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు దాన్ని ఏం చేయకండి వదిలేండి బాబు వదిలేండి భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చి ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్న బిడ్డలే అసలు ప్రాంతీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగజేయడానికి ఈ సమాజంలో సెంటిమెంట్ విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతీ నీ బాధలన్నీ అవును నాన్న ఎందుకు అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషివి నువ్వు మళ్ళీ అవి గుర్తు చేసుకోకు మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారా కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా ఈ రోజు నలుగురు నీ కూతురుని అనుభవించడానికి ఒక వ్యభిచారిని కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అనే ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోనే ఈ నిజం ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడకి సంస్కారానికి సభ్యతకి విలువే ఉండదు నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లల్ని గడప దాటించావు నన్ను వాళ్లల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదు వద్దమ్మా ఏ తండ్రికి ఏ తండ్రి తెచ్చొద్దు ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తించబోతే నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడమ్మా అసలు ఈ ప్రపంచంలో తండ్రి అనే పదానికి అర్థమే ఉండదు ఉందిరా ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరెచ్చినా నా మాటలు అశ్లీలమని విమర్శించినా అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికే చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే నా బిడ్డ ఓటు మీద చెయ్యేసావా చంపేస్తాను నా బిడ్డకు అన్యాయం చేయకురా రే నా బిడ్డ బతు నాశనం చేయకురా నా బిడ్డకు అన్యాయం చేయకండిరా నా బిడ్డకు అన్యాయం చేయకండి బాబు బాబు నా బిడ్డకు అన్యాయం జరిగిపోతుంది బాబు మామయ్య బాబు సీను నన్ను క్షమించమని అడగరా నా బిడ్డను రక్షించరా సరోజ్ ఎక్కడ మామయ్య చెప్పు మహదేవ శంభో శంకర మీ హీరోలకి ఏమీ పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో పుడకలాగా అడ్డుపడి రభస చేయడం ఇదేనా మీ పని ఇంకేమీ పని లేదా రభస చేయటానికి కాదు రక్తి కట్టించడానికి వచ్చాను చూస్తావా నేను నువ్వనుకున్నంత చవట దద్దమ్మన కాదురా అంగబలంలో రారాజుని ఆర్థిక బలంలో మహారాజుని రే చవట దత్తం బలరారా వాణ్ణి చెరుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా దంచేయండి దాని లోపలకు నెట్టి नीचुण चंपी अरसर अवुनु बाबू वीडंत तेलिग्गा सावटानिकि जैल गोडल मध्य कुल्ली कुल्ली सावाल वीडी गुट्टुमट्टनि नाकु तेलुसु बाबू नेने वीडिनि पोलीस स्टेषन्लो अप्पजेप्पतानु चिन्नोडिवैना नीकु चेतुलु एत्ति मोक्कुतानु ना बिड्डनि क्षमिंचमनि अडिगे अर्हत नाकु लेदु बाबू नेनु चेसिन दुर्मार्गाल्नि मर्चिपोयि ना तप्पुल्नि क्षमिंचि ना बिड्डनि कास्ता आदरिंचु बाबू ना माट विनकुंडा मोंडितनंगा वेल्लिपोवडं एं बागोलेदु प्लीज ना माट विनु आगिपो बावा तप्पु बाटसारिकि कोंतसेपे आश्रयं इव्वालि गानी आगिपोमनि चेप्पकूडदु नेनु नीकेमी कानेनेगा वेल्लिपोतुन्नानु सिल्ली बावकु प्राणमैन नुव्वु नाकु प्राणमे बाधपडको याया रिक्षालु तीसुरंडि सरोज अंकल ची 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 ఏమిటి మీ కళ్ళల్లో కన్నీళ్ళ నో 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 అవన్నీ నాకే సొంతం ఇంకొకరి కళ్ళల్లో చూడడం నాకు ఇష్టం ఉండదు స్వప్న నువ్వు అందరికీ సమాధానం చెప్పావు నాకు కూడా సమాధానం చెప్పేళ్ళమ్మా నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను అభిమానించాను నువ్వెవరో తెలిసిన క్షణం నుంచి నీ బాధను నేను కూడా పంచుకున్నాను నువ్వు కోరుకున్న దక్కలేదని తెలిసిన మరుక్షణం నిన్న సొంత బిడ్డలా చూసుకున్నానమ్మా అంకుల్ ఒక్కటి చెప్పమ్మా ఈ ఇంట్లో మాతోనే ఉండి బిడ్డల్లేని మాకు ఓ బిడ్డ అవుతావా మమ్మల్ని కాదని దూరంగా వెళ్ళిపోయి ఈ ముసలి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లుగా మిగులుతావు చెప్పమ్మా అంకుల్ నువ్వు ఎక్కాల్సిన ప్రతి ట్రైను మిస్ అయ్యి అందరికీ దూరం అయ్యావు మా అందరికీ దగ్గర అవడానికైనా ఈసారి నువ్వు ట్రైన్ మిస్ అవ్వాలమ్మా బాకోసం అంకుల్ ఉంటాను అంకుల్ ఉంటాను నీ దగ్గరే ఉంటాను 1959లో నలుగురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించిన చిత్రంలో రెండు ఇంటర్వెల్లు మూడు శుభాలు పడ్డాయి ఆ చిత్రం పేరేమిటి ఆ హీరోలు ఎవరు హీరోయిన్స్ ఎవరు మూడు శుభాలు వేసిన నిర్మాత ఎవరు ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేను మాత్రం కింద జన్మలో నీ పెళ్ళాన్ని నువ్వు మొగుడై ఉంటావు అప్పుడు నేను ఏడిపించాను ఇప్పుడు మాత్రం నవ్విస్తున్నావు